స్నానం చేస్తాం, స్తోత్రం ప్రభు, వాక్యాలు వెళ్తున్నాం, మీరు మాట్లాడమని ఏసుక్రీస్తున్నాం ప్రస్తుతండి. ఆమేన్. నిర్గమకాండము, నిర్గమానికి పుస్తకం 2వ అధ్యాయం, దూసరా అధ్యాయం. ఈనాడు బానిస బ్రతుకుల్లో, పాపపు బ్రతుకుల్లో, సైతాన్ కట్టలో ఉన్న వారు విడుదల పొందాలంటే మోషే లాంటి వ్యక్తులు లేవాలా? इस जमाने में जो लोग जो है शैतान के बंधनों में बंधे हुए, गुलामी की जिंदगी जो लोग जी रहे, पाप में दबे हुए, उन लोगों को अगर छुटकारा दिलाना चाहिए तो जो मूसा जैसे लोगों की आवश्यकता है. आज के जमाने में जो समाज के लिए मूसा जैसे लोगों की जरूरत है, इसलिए खुदा ने आपको प्रेयर पावर में भेजा. जनाबालो नी द्वारा रक्षण पोंदुनुगा, नाश होने वाली प्रजा तुम्हारे द्वारा वो उद्धार पाने पाए, इसलिए इक्कड़ देवुडिनि अभिषेकम इच्चुनुगा. यहां पर खुदा आपको जब अभिषेक देने पाए, దేవుని యొక్క ప్లాన్ ప్రకారం నువ్వు భూమి మీద పుట్టినావు. ఖుదా కి జో యోజనా హై ఉస్కే అనుసార్ హి ఆప్ ఇస్ ధర్తీ పర్ పైదా హువే హో. మోషే దేవుని ప్లాన్ ప్రకారం పుట్టిండు. మూసా జే ఖుదా కి యోజనా కే అనుసార్ హి పైదా హువా హై. అందుకే వాడబడ్డాడు. ఇస్లియే వో ఇస్తమాల్ కియే గయా హై. పుట్టిన తర్వాత వేరే మార్గంలో పోయిండు ఆయన. పైదా హోనే కే వో దూసరే మార్గ్ పర్ చలా గయా థా. చివరికి దేవుని యొక్క మరి ఆలోచన ఏందో, దేవుని ప్లాన్ ఏందో, దాని ప్రకారం వాడబడ్డాడు. పరంతు ఆఖరి మే ఖుదా కి సోచ్ కే హై, ఉస్కే ప్రతి ఖుదా కి యోజనా కే హై, ఉస్కే ప్రతి ఉసీ అనుసార్ వో ఇస్తమాల్ కియే గయా హై. హల్లెలూయా. భూమి మీదకి నువ్వు వెళ్ళక ముందు, ఆపస్ ధర్తీకో చోడనే సే పెహలే, దేవుని ప్లాన్ నీ జీవితంలో ఏముందో, ఖుదా కి యోజన ఆప్కే జీవన్ మే క్యా హై, దాని ప్రకారం నువ్వు నడుచును గాక, ఉస్కే ప్రకారం ఆప్ చల్నే పావో. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని దగ్గర అభిషేకం నువ్వు పొందుకో, ఖుదా కే పాస్ సే వో అభిషేక్ ఆప్ పావో, వాడబడతావు, ఆప్ ఇస్తమాల్ కియే జావోగే, నీ కొరకు నువ్వు జీవించకు, తుమ్ అప్నే ఆప్ కే లియే నహీ జీనా, పరంతు నశించిపోతున్న జనాభా కొరకు జీవించు, నాశ హోనే వాలే ఉన్ లోగో కే ఖాతిర్ తుమ్ జీనా. హల్లెలూయా. 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 మోషే 2వ అధ్యాయము, నిర్గమ కాండము, నిర్గమన్ కి పుస్తక ఉస్కా దూసరా అధ్యాయం. హల్లెలూయా. హల్లెలూయా. నిర్గమ కాండం 2వ అధ్యాయము, నిర్గమన్ పుస్తక ఉస్కా దూసరా అధ్యాయం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము, యహా పర్ హమ్ యే దేఖ్తే హై, ఆ మోషే ని వాళ్ళ తల్లి ఆయక జమ్ము పెట్టలో, ఆయక నైలు నది మరి ఒక జమ్ము ప్రాంతంలో ఆ పెట్టని విడిచిపెట్టింది. जय मूसा की माँ ने मूसा को एक टोकरी में रख कर वहाँ पर नील नदी के किनारे उस छोटे से तालाब के पास जो है वहाँ पर उन्होंने छोड़ दिया उसे. हालेलुया. हालेलुया. मरी फरो कूतुरु मरी अक्कडिकि वच्चिनाका इक पेट्टेन तीसुकोनि आ बाबुनि तीसुकोनि ना कोरकु पेंचमनि चेप्पिंदि आ मोशे तल्लिके गानि तल्लि अनि तेलवदु. जो है फरो की बेटी वहाँ पर आती, वो उस टोकरी को लेती है, उस बच्चे को देखती है और वो कहती है उस औरत से कि उसे मेरे बेटे के समान तुम पालना. फिरौन की लड़की ये नहीं जानती कि वो खुद मूसा जो है उसी का ही बेटा है कहकर. పెంచబడాలా. నెక్స్ట్ ఫారో యొక్క మోషేని మూసా కో పాలా జానా చాయే జో హై ఉస్ ఘరానే కే లియే వో అగ్లా ఫారో బన్నా చాయే. కానీ ఆ పనామే తల్లిగా ఉన్నది కాబట్టి, ఆ తల్లి కాబట్టి పనామే లాగా ఉంది కాబట్టి ఆమె ఫరో ఇంటి కొరకు పెంచలే, తన ఇంటి కొరకు పెంచలే, కానీ నశించిపోతున్న జనాభా కొరకు దేవుని మహిమార్థమై పెంచింది. వహా పా మూసా కే లియే దేఖ్భాల్ కే లియే జో నౌకర్ కో రఖా గయా థా వహీ మూసా కీ మా థీ. ఉన్హోనే నా హీ మూసా కో జో హై అప్నే ఖుద్ కే లియే బడా కియా, నా హీ జో హై ఉస్ ఘర్ కే లియే ఫిరౌన్ కే ఘర్ కే లియే పాలా, పరంతు జో ఖుదా కీ జో ఇచ్ఛా హై ఉస్కే జీవన్ మే నాష్ హోనే వాలే లోగో కే ఖాతిర్ ఉస్కో పాలా హై. హల్లెలూయా. హల్లెలూయా. మోషే ద్వారా దేవుని నామం మహిమపరచబడును గాక, మూసా కే ద్వారా ఖుదా కే నామ్ కో మహిమా మిల్నే పాయ్, ఇస్లియే హీ. హల్లెలూయా. అంటే నీ ద్వారా దేవుని నామం మహిమపరచబడును గాక, आपके द्वारा खुदा के नाम को महिमा मिलने पाए. हालेलुया. दान करके हम भूमि दा देवने का बिरला मैनम, इसलिए हम इस धरती पर खुदा के बच्चे बने हुए हैं. हालेलुया. 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 इजराइल बच्चे बानिस बतकलो उनरु, इजराइली प्रजा गुलामी की जिंदगी में थे. हालेलुया. हालेलुया. भयंकर इबंदलो उनरु, बहुत ही भयंकर तकलीफों में थे वो, भयंकर कष्टालो उनरु, बहुत ही भयंकर कष्टों में थे वो. फरो राज कष्ट बेरता उनरु, फरो राज उन्हें बड़ी कष्ट दे रहा था. हालेलुया. हालेलुया. ऊपर बिल्स को एक चांस कोड़ा वाड़ इस्तलेडु, उन्हें सांस लेने की भी जो है मौका नहीं मिलता था. కష్టపెడుతున్నాడు, ఇట్లా ఉనే కష్ట దియా జాతా తా, వాళ్ళ జీవితంలో రెస్ట్ లేదు, ఉన్కే జీవన్ మే బిల్కుల్ ఆరామ్ హి నహీ థా, పేదరికము జహ గరీబీ థీ. హల్లెలూయా. హల్లెలూయా. డబ్బు సమస్య, పైసోం కి సమస్య థీ, రకరకల సమస్యలు, అనేక ప్రకార్ కి సమస్యాయే, ఇబ్బందుల పాలైనరు, బహుత్ తక్లీఫో మే వో ఘిర్ చుకే థే. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు బాగుడడానికి మంచి డాక్టర్స్ చూపెట్టుకునే యొక్క తరుణం కూడా లేదు అలకు, ఉనే అప్నీ సెహత్ కే విషయ మే అచ్చే అస్పతాల్ జాక అచ్చే డాక్టర్ కో దిఖానే కే లియే భీ యే ఉన్కో జో హై మౌకా భీ నహీ మిలా హై. ఎందుకంటే బానిస బ్రతుకులు, క్యూకి ఉన్కీ జో జిందగీ గులామీ కీ జిందగీ థీ. హల్లెలూయా. హల్లెలూయా. ఒక దిక్కు వాళ్ళకు డబ్బు సమస్య, ఏక్ తరఫ్ సే ఉన్హే పైసే కీ తంగీ థీ, ఒక దిక్కు వాళ్ళు బాగుడడానికి మరి వాళ్ళకు వచ్చే
అనారోగ్యంతోని బాగు చేసుకోవడానికి మంచి మంచి డాక్టర్స్ వాళ్ళకి లేరు. ఉన్నకో జో బిమారీ ఆయి ఉన్సే జో హై నిజాత్ పానే కే లియే జో హై అచ్చే అచ్చే డాక్టర్ కి వజహ ఉన్నకో బిల్కుల్ బి ఫైసియత్ నహీ మిలీ హై. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకనే బాయిన్ సే బ్రతకలే ఉన్నారు. క్యుంకి గులామీ కి జిందగీ వో జీ రహే థే. హల్లెలూయా. హల్లెలూయా. పైకి వచ్చే మార్గమే లేదు. ఉన్నే ఊంచా పడనే కా కోయి మార్గ హీ నహీ థా. ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడతా ఉన్నారు వాళ్ళు. కితనే సాలో సే వో దుఖ్ ఉఠా రహే థే. ఫరో రాజు ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఫరో రాజు నే ఏసీ తక్లీఫే దే రహా థా. కానీ ఇప్పుడు టైం వచ్చింది. పరంతు ఏక్ సమయ ఆయా. వారికి విడుదల ప్రొక్లెయిమ్ చేయడానికి. ఉన్నకో చే చుట్కారా యే కహనే కే లియే. విడుదల పొందడానికి టైం వచ్చింది. ఇంకే చుట్కారా పానే కా సమయ ఆ చుకా థా. ఎలాంటి ఇబ్బందుల్లో వాళ్ళు ఉన్నారు. చాహే జిస్ కిసీ భీ ప్రకార్ కి తక్లీఫ్ మే వో థే. ఎలాంటి బానిస బతుకులో వాళ్ళు ఉన్నారు. జిస్ ప్రకార్ కి గులామీ భరీ జిందగీ మే వో థే. టైం వచ్చింది. అబ్ సమయ ఆయా. ఎందుకంటే దేవుని యొక్క వ్యక్తి భూమి మీద ఉన్నాడు మోషే. క్యుంకి ఖుదా కా జో వ్యక్తి హై వో ఇస్ ధర్తీ పర్ హై వో హై మూసా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మోషేని చూస్తున్నాడు. ఖుదా జో మూసా కో దేఖ్తే హై. దేవుడి యొక్క బాధలను ప్రజలను చూస్తున్నాడు. ఖుదా జో తక్లీఫో మే హై ఉన్ ప్రజా కి ఓర్ దేఖ్తే హై. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళకి టైం వచ్చింది. పని చేస్తున్నావు బర్కత్ నహీ హై. హల్లెలూయా. హల్లెలూయా. కదండి అలాంటి ఇబ్బందుల పాలై ఉండొచ్చు. ఐసే తక్లీఫో సే ఘిరే హుయే హోంగే. నువ్వు మాత్రం కష్టపడుతున్నావు. ఆప్ తో ఖూబ్ మెహనత్ కర్ రహే హో. ఫరో లాగా సైతానుడు నీ మీద పని చేస్తూ నిన్ను పైకి రాకుండా చేస్తున్నట్టున్నాడు. ఫరో కి తరహ జో షైతాన్ జో తుమారే ఉప కార్యకర్తే తుమే ఊంచా బడ్నే నహీ దే రహా హై. హల్లెలూయా. నీ కుటుంబంలో సైతానుడు మరి ఇబ్బందులు పెడుతున్నాడు, శాంతి లేకుండా చేస్తున్నాడు. ఆప్కే పరివార్ మే షైతాన్ తక్లీఫే దే రహా, ఆప్కే పరివార్ మే శాంతి నహీ రహ రహీ హై. హల్లెలూయా. వారం కిందట దేవుడు నాకు చూపించిండు. ఏక్ హఫ్తే పెహ్లే ఖుదానే ముజే యే బతాయా. ఒక సైతాన్ ఈ మధ్యాకాశ మే ఏక్ పురుష శైతాన్ దాని అమడి రెండు ఆడ సైతాన్ శక్తులు ఉస్కే సంగ్ దో స్త్రీ శైతాన్ సంసారలో దూరి లోకే వైవాహిక జీవనో మే సంసారాలను పాడు చేస్తున్నవాడు ఉన్కే జీవనో కో బిగాడ్ రహీ హై. ప్రతి కుటుంబం ఆ దుష్ట శక్తులను దూరం పెట్టును గాక. హర్ ఏక్ పరివార్ ఉస్ దుష్ట శక్తి కో దూర్ రఖనే పాయే. కాబట్టి ప్రార్థన చేసి దాన్ని ఎదురించండి. ఇస్లే ప్రార్థన కర్కే ఉస్కా సామ్నా కరో. దైవ శక్తి పొందుకొని దాన్ని ఎదురించండి. దైవిక్ శక్తి పాకర్ ఉస్కా సామ్నా కరో. ఆ ఒక సైతాన్ రెండు ఆడ సైతాన్ శక్తులు కుటుంబాల్లో పని చేయకుండా ఉండాలని. ఓ ఏక్ పురుష శైతాన్ ఓ దో స్త్రీ శైతానీ శక్తి జో ఓ పరివారో మే కామ్ నా కరే. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు ఆ సైతాన్ శక్తులను బంధించండి. హరే ఘర్ మే జబ్ ఆప్ కదమ్ రఖతే హో ఉన్ శైతానీ శక్తి కో ఆప్కో బాంధనా హై. మీరు పలకల కడ ఆప్కో వహా యే కహనా హై. ఆ పురుష సైతాన్ తర్వాత స్త్రీ రెండు సైతాన్ శక్తులు యేసులో పాతలో బంధించును గాక. ఓ ఏక్ పురుష శైతాన్ ఓ దో స్త్రీ శైతాన్ కో యేషు కే నామ్ మే బాంధ రహే హై. ఏక్ కుటుంబాన్ని విడిచును గాక. ఇస్ పరివార్ కో వో ఛోడ్ దేనే పాయే. అని పలకండి. ఐసా ఆప్ కహో. అవి పోతాయి. వో దూర్ హో జాయేంగే. కుటుంబ బాగుపడతది. ఓ పరివార్ అచ్చే సుధరేంగే. హల్లెలూయా. హల్లెలూయా. సంసారాల పాడు చేసే సైతాన్ శక్తులను దేవుడు బంధించాలా. లోకం కే వైవై జీవన కో బిగాడనే వాలి శైతాని శక్తి కో జై ఖుదా బాంధ్ దేనా. రకరకాల ఇబ్బందులతోని ఉండొచ్చు ఇక్కడ ఎవరైనా. యహాన్ పర్ కోయి నా కోయి అనేక ప్రకార్ కి తక్లీఫో సే హోంగే. ఈ రోజు నీవు బాగుపడే దినాలని కొచ్చనే గ్రహించు. ఆజ్ కే దిన్ ఆప్కే సుధర్నే వాలే దిన్ ఆ చుకే కే ఇస్ బాత్ కో ఆప్ గ్రహణ కరో. హల్లెలూయా. ఈ మాట విశ్వాసంతో తీసుకొని నువ్వు పైకి రా. ఇస్ బాత్ కో విశ్వాస్ కే సంగ్ ఆప్ లో ఔర్ ఆప్ జై ఊంచా బడో. నీ జీవితంలో మార్పులు తీసుకురావడానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆప్కే జీవన్ మే బద్లావ్ లానే కే లియే ఖుదా యే ఇంతజార్ కర్ రహా హై. ఇజ్రాయెల్ ప్రజల యొక్క బానిస బ్రతుకుల నుంచి విడుదల చేయడానికి దేవుడు చూస్తా ఉన్నాడు. ఇజ్రాయెలీ ప్రజా కో ఉన్కు గులామీ కి జిందగీ సే ఆజాద్ దిలానే కే లియే ఖుదా యే దేఖ్ రహే థే. ఆ ఫారో చేత కలి విడుదల చేయడానికి దేవుడు చూస్తా ఉన్నాడు. ఉస్ ఫారో కే హాత్ సే ఉనే ఛుడానే కే లియే ఖుదా తాక్ మే లగే థే. అంటే సైతాన్ శక్తుల చేత కలి ని విడుదల చేయడానికి దేవుడిని చూస్తా ఉన్నాడు. మనే శైతాని శక్తియో కే హాతో సే ఆప్కో ఛుట్కారా దిలానే కే లియే ఖుదా యే ఇంతజార్ కర్ రహా హై. ఈ రోజు నీకు విడుదల కలుగును గాక. ఆజ్ కే దిన్ ఆప్కో ఛుట్కారా మిల్నే పాయే. నీ బంధకాలు తెంపబడును గాక. సారే బంధన్ తోడ్ దియే జానే పాయే. నీ మెడగాడి విరగొట్టబడును గాక. ఆప్కే గర్దన్ పే జో లకడీ హై వో టూట్ జానే పాయే. ఫారో యొక్క కాడి విరగొట్టబడును గాక. ఫారో కి జో లాటీ హై వో టూట్ జానే పాయే. ఫారో వేసిన సంకెలు విరగొట్టబడును గాక. ఫారో నే జో బంధనో మే బాంధా హై వో బేడియా టూట్ జానే పాయే. నీకు విడుదల కలుగును గాక. ఆప్కో ఛుట్కారా మిల్నే పాయే. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో ఇన్వాల్వ్ కావాలని చూస్తున్నాడు ఇప్పుడు. ఖుదా ఆప్కే జీవన్ మే అప్నే ఆప్కో జో మజబూత్ కరానా చాతా హై. ఆయనకు ఛాన్స్ ఇవ్వండి. ఆప్ ఉన్కో మౌకా దో. మీ ప్రయత్నాలు మానండి. ఆప్ అప్నీ కోషిషో కో ఛోడో. దేవునికి ఛాన్స్ ఇవ్వండి. ఖుదా కో యే మౌకా దో. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చేసే కార్యాలు మీ జీవితంలో చూడండి. ఖుదా కే జో కార్య ఆప్కే జీవన్ మే ఆప్ ఉసే దేఖో. హల్లెలూయా. 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 దేవుడు ఈ రోజు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. ఖుదా ఆజ్ కే దిన్ ఆప్కే జీవన్ మే కార్య కర్నే వాలా హై. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి హృదయం దగ్గరికి వచ్చి నేను తలుపు తడుతున్నా అంటున్నాడు. హరేక్ కే దిల్ కే పాస్ ఆకర్ మే ఖట్ఖటా రహా హూం కేతా హై. ఎవరైనా మాట విని కోయి నా కోయి మేరీ బాత్ కో సున్కర్ వాళ్ళ హృదయ తలుపులు తెరుస్తే అప్నే దిల్ కే దర్వాజో కో ఖోలేగా తో నేను వారి హృదయంలోకి వస్తా. మే ఉన్కే దిల్ మే
आऊंगा कहता है प्रभु मैं उनके सिंहासन में कुचुंटा मैं उनके दिल में जो सिंहासन रख कर बैठूंगा मैं वारे जीवताल ने नडपिस्ता मैं उनके जीवनों को चलाऊंगा कहता है प्रभु हालेलुया वाले हृदय में नेन उंटे उनके दिल में जब मैं रहूंगा तो सैतान वाला मुठलेडु कोई शैतान उन्हें छू नहीं सकता हालेलुया हालेलुया ई रोज देवन स्वर विनी नी तलपु हृदय में तलपु तेरवु आज के दिन खुदा की आवाज को सुनकर अपने दिल के दरवाजों को खोलो आवानिंचु उनका स्वागत करो हृदय में आवानिंचु आप अपने हृदय में उनका स्वागत करो हृदय में ना राजगा उंडुरु गाक आपके दिल में वो राजाओं के राजा के समान रहने पाए येलुवाड़ आयनई उंडन उंडुरु गाक आप पर राज करने वाले वही रहने पाए हालेलुया 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 आप बानिस ब्रतुल कावलना शैतान के ना विडदल कावलना शैतान के नीचे गुलामी की जिंदगी चाहिए नहीं तो छुटकारा चाहिए आपको हालेलुया हालेलुया विडदल गोजि माटलाडुतुंडु देवुडु इक्कड यहां पर छुटकारे के विषय में प्रभु ये कहता है हालेलुया हालेलुया मोशे పెద్దవాడైన అక్కడ మోసా బడా హో చుకా థా మోషే పెద్దవాడైన తర్వాత మోసా బడా హోనే కే బాద్ హల్లెలూయా హల్లెలూయా ఆయన ఆలోచన వచ్చింది ఉస్కో యే సోచ్ ఆయి వాళ్ళ తల్లి చెప్పిన మాట తెలుసు ఆయనకు ఉస్కి మాకి కహీ హుయీ బాత్ వో యే జాన్తా హై హల్లెలూయా హల్లెలూయా రాజవంశానికి చెందిన వ్యక్తివి కాదు నువ్వు రాజవంశ కా నహీ హో తుమ్ కేతీ హో ఫరోకు చెందిన వ్యక్తివి కాదు నువ్వు ఫరోకే సంబంధిత్ నహీ హో తుమ్ లోకానికి చెందిన వ్యక్తివి కాదు నువ్వు ఇస్ దునియాకే సంబంధిత్ వ్యక్తి నహీ హో తుమ్ నశించి పోతున్న ప్రజ ఉన్నారు కదా బానిసలు ఆ తెగకు చెందిన వ్యక్తివి నువ్వు జై నాశనే వారి లోక్ వో చో గులామీ की जिंदगी में जी रहे उन लोगों से संबंधित है तुम उन गुलामों को याद रखना कहती है जो कष्टों में है उन्हें हमेशा याद रखना कहती है तुम्हारे द्वारा ही वो लोग छुटकारा पाएंगे वो ये कहती है हालेलुया माँ को ये सोच है इस बेटे के द्वारा जो गुलाम है वो छुटकारा पाएंगे आप जो माता पिता हो आप में इस प्रकार की सोच रहनी चाहिए द्वारा तुम्हारे बच्चों के द्वारा చిన్న గుంప అయ్యున్నారు ఉన్న ఛోటా సా ఝుండ్ హో చుకా హై హల్లెలూయా अगर वो लोग छुटकारा पा रहे तो ये बिल्कुल भी नामुमकिन था हालेलुया चालू परंतु खुदा के लिए वो छोटा सा झुंड ही काफी है हालेलुया उन्हें छुटकारा दिलाकर पूरे समाज के लिए जो गवाह के रूप में मार्गदर्शक के रूप में बनाया चालू अगर वो सारे लोग छुटकारा पाना तो उनके लिए केवल एक व्यक्ति काफी है खुदा उस एक व्यक्ति के लिए देख रहे हैं नी प्रांता वो एक व्यक्ति तुम रहना चाहिए तुम्हारे प्रांत के लिए हालेलुया अगर आपको आशा है तो प्रभु आपका हाथ पकड़ेंगे तुम्हें इस्तेमाल करेंगे खुदा द्वारा प्रजल बहुपड़ते तुम्हारे द्वारा लोग अच्छे होंगे ये सोच थी लोगों को ठीक करना छुटकारा दिलाना मदद करना कहकर मूसा गया जाकर वो उन गुलामों की ओर जाकर देखता है हालेलुया उन गुलामों को वो देखता है वहाँ पर एक मिस्र देश का वो इन इज़राइली प्रजा को हिंसा दे रहा था हालेलुया इज़राइल प्रजा ने हिंसा बेटर इज़राइली प्रजा को वो हिंसा दे रहा था मूसा ने ये देखा जाकर उस मिस्र देश निवासी के आगे वो खड़ा हो गया उसे जो उसे कुचला उन्होंने और उस गुलाम को छुड़ाया उसके हाथ से गुलाम को छुड़ाया है इज़राइल व्यक्ति ने उस इज़राइली व्यक्ति को उन्होंने छुड़ाया हालेलुया संतोष बहुत खुश था वो నేను ఒకరికి కార్యం చేసినాని కి మనే ఏక్ కేలే మదద్ కియా కార్య కియా హల్లెలూయా హల్లెలూయా లేకుంటే ఐగుప్తు వన్ చంపేస్తుండే నేను ఓ మిశ్ర దేశ కా వ్యక్తి ఉసే మార్ డాల్తా థా నేను విడుదల చేసినా మనే ఛుడాయా హూ నేను విడుదల చేసినా మనే ఛుడాయా హూ ఇల్ దేవుని బిడ్డలు యే ఖుదా కే బచ్చే హై నేను విడుదల చేసినా మనే ఛుడాయా హూ ఇల్ దేవుని బిడ్డలు ఇల్ ఖుదా కే లోగ్ హై నేను విడుదల చేసినా మనే ఛుడాయా హూ ఒకని విడుదల చేసినా మనే ఏక్ కో ఛుడాయా హూ ఇక చేయగలను అబ్ మే ఏక్ కర్ సక్తా హూ యాందని చేయగలను అబ్ యే మే కర్ సక్తా హూ సబ్ కే లియే అని అనుకున్నాడు ఏక సోచా ఉస్ హల్లెలూయా హల్లెలూయా మర్సట్ దినము అగ్లే హి దిన్ మళ్ళా వచ్చాడు फिर आए मल्ला चूस్తుడు వాలని ఆక ఫిర్ ఉన్ సబ్కు దేఖతా హై మీలకే సమస్యలు ఇంకో క్యా సమస్యా హై మీలకేం బాధలు ఇంకో క్యా బాధాయ హై మీలకేం కష్టాలు ఇంకో క్యా కష్ట హై కేకర్ అని అర్థం చేసుకుంటున్నాడు కేకర్ వ సబ్కు సమజ్ రహా థా అడుగుతున్నాడు పూచ్ రహా థా ఉన్సే ఒక జగ పోయేసరికి ఏక్ జగ పర్ జాతే హి ఇద్దర్ ఇజ్రాయెల్ ప్రజలే కొట్లాడుకుంటున్నారు తో ఇజ్రాయెలీ లోగ్ హి ఝగడ్ రహే థే ఇద్దర్ ఇజ్రాయెల్ ప్రజలే కొట్లాడుకుంటున్నారు తో ఇజ్రాయెలీ లోగ్ హి ఝగడ్ రహే థే హల్లెలూయా హల్లెలూయా వాళ్ళ దగ్గర పోయిండు ఉన్కే పాస్ గయా మీలకేం బుద్ధి ఉందా కే ఇన్
को कुछ दिमाग भी है क्या? इस्राएल प्रजा लोग कोटलाड़कुंटनार इस्राएली प्रजा ही एकमेक के संग लड़ रहे हैं इस्राएली प्रजा ही एकमेक के संग लड़ रहे हैं वाला में तिरगा पड़ाला ये लोग उनके विरुद्ध होना चाहिए कानी वीलू इधर कोटलाड़कुंटनार पर तो ये दोनों अपने आप में ये लड़ रहे हैं अर्थमुंदा इस बात का कोई अर्थ है इस बात का कोई मतलब है हालेलुया चूड़ने पाई वालो देखो जो ऊंचे कुल के पाई वालो जो ऊंचे कुल के चिन्नोलनी जो छोटों को दूर मिलता उठर दूर रखते हैं हालेलुया ఎందుకంటే క్యూకి ఆ పై వాళ్ళు కొంచెం మంది ఉంటారు వో ఊంచే జో బడే లోగో తో థోడే లోగో తే ఈ కింద వాళ్ళు 80% ఉంటారు యే జో నీచే జో కమ్ కుల్ కే లోగ్ జే తో వో 80% హోతే హై పై వాళ్ళు 20% ఏ ఉంటారు జో ఊంచే కుల్ కే లోగ్ హోతే వో జో కేవల్ 20% 20% ఏ 80% ప్రజలు ఏల్తా ఉంటారు లోకం అట్లా ఉన్నది జే యే జో 20% కే జో ఊంచే కుల్ కే లోగ్ యే 80% కే నీచే కుల్ కే లోగో పర్ రాజ్ కర్తే పూరి దునియా మే ఐసీ హి హై చూడండి దేఖో హల్లెలూయా హల్లెలూయా ఇంగడ కింది వాళ్ళు యే జో నీచే కుల్ కే జో లోగ్ హోతే వాళ్ళు అనుకుంటా ఉంటారు వో లోగ్ అప్నే ఆప్ మే లడ్తే ఆలోచన రావాలా నీచతా సే దేఖతే హల్లెలూయా హల్లెలూయా వాడు మనిషే నువ్వు మనిషే వో భీ ఇన్సాన్ హై తుమ్ భీ ఇన్సాన్ హీ హో నువ్వు నీచుడు వాడు పై వాడు అనుకోడానికి వీల్లేదు జే తుమ్ నీచ హో బడా అచ్చా హై కే కే వసా నహీ సోచనా హల్లెలూయా 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 బాగా అర్థమైతుందా సమజ్ మే ఆ రే ఆప్కో అచ్చే సే పై వారికి మర్యాదే మంచిదే జో ఊంచే కుల్ కే హో నా ఆపునే ఇజ్జత్ హో వో బడీ అచ్చీ బాత్ హై కన్ను తొక్క బడా తొక్కిచ్కోకు परंतु अपने आप को उनके द्वारा जो है नहीं कुचलवा लेना है तो किचकुटो क्यों अपने आप को उनके द्वारा कुचलवा लेते हैं हालेलुया 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 కదండి కాబట్టి इसलिए కింది వానికి పై వానికి డిగ్నిటీ ఉండాలి जहे जो छोटे कुल के लोग है जो बड़े कुल के उन लोग के बीच में जो डिग्निटी रहना है मर्यादा इसे भी मर्यादा रहनी चाहिए जो ऊंचे कुल का उसके लिए भी तो मर्यादा रहनी चाहिए ऐसा क्यों होता है ये नीचे कुल के लोग अपने आप में लड़ते झगड़ते बैठते है ये दूर होना चाहिए ये दूर होगा ऊंचे कुल के लोग तुम्हें मर्यादा देंगे और आप भी जो है जो नीचे कुल के लोग है वो ऊंचे कुल के लोगों को मर्यादा देंगे जब तक ये धरती है तब तक ये ऊंचे कुल के लोग नीचे कुल के लोग ये तो हमेशा रहेगा अंदर गोपवाड़ पेदवाड़ ये पड़ उठने उठने माने गरीब और अमीर दो लोग जो हमेशा ही रहेंगे जो गरीब हो वो अमीर बन सकता है और जो अमीर है वो गरीब भी हो सकता है ये हमेशा होते कोई नहीं जानता इसके बारे में आकर उनकी और देखता है क्यों अपने आप में लड़ते झगड़ते हो तोड़ो अगर तुम अपने आप में झगड़ने लगोगे तुमसे ऊंचा जो व्यक्ति है वो आकर तुम्हें जो है कुंदल देगा कुचल जाएगा तुम क्यों अपने आप में लड़ते झगड़ते हो सहोदर ले तुम जो है भाई ही हो ब्रदर से दोनों भाई ही हो मंचुकुंडंडी इसे तुम अच्छे से रहो बोध कहकर उनसे ये अच्छी बात कहता है जब उनसे ये बातों को कह रहा था तो वो ये कहते हैं हालेलुया दूसरा अध्याय निर्गमन की पुस्तक रेंडो अध्याय दूसरा अध्याय निर्गमन पुस्तक 14वां वचन एंड ही सेड Hallelujah. Hallelujah. Who made thee a prince and a judge over us? Intendest thou to kill me as thou killest the Egyptians? And Moses feared, said, surely this thing is known. Hallelujah. Hallelujah. And Moses fled from the face of Pharaoh. Hallelujah. Hallelujah. And Pharaoh heard this thing, he sought to slay Moses. Hallelujah. Hallelujah. అయితే ఈయన అంటున్నాడు తో ఏ కేతా హై మీరు ఎందుకు కొట్లాడుకుంటున్నారు అపనే ఆప్ మే క్యూ లడ్తే జగడతే హో మీరు కొట్లాడుకోకండి తుమ్ అపనే ఆప్ మే మత్ లడో మీరు బాగుండండి తుమ్ అచ్చే సే రహో అని బుద్ధి చెప్తా ఉంటే ఐసా ఉనే దిమాగ్ దేనే పర్ వాళ్ళు లేచిరంట వో లోగ్ ఉఠే
వాళ్ళు లేచి ఏమంటున్నారు? పొలగొట్టుకు ఏ కేతే హై? హల్లెలూయా హల్లెలూయా. ఎవడ్రా కి తుమ్ కౌన్ హో? నీవు ఎవడ్రా? తుమ్ కౌన్ హో? హల్లెలూయా హల్లెలూయా. ఈయన ఫరో రాజు ప్లేస్ లో ఉండి వచ్చిన వ్యక్తి. ఏ ఫరో రాజా కే జగ పర్ రహకర్ ఆయా సో వ్యక్తి హై. కానీ వీళ్ళు డేర్ గా మాట్లాడుతున్నారు. ఏ లో బడీ హిమ్మత్ సే బాత్ కర్తే ఉస్సే. మేము కొట్లాడుకుంటాం ఇట్లానే. కి హమ్ ఐసే హీ లడ్తే ఝగడే ఇట్లానే. మేము కొట్లాడుకుంటాం ఇట్లానే. హమ్ ఐసే హీ లడేంగే కేతే హై. ఇద్దరు కొట్లాడుకుంటా. ఏ దోనో లడ్తే హువే వ్యక్తి. వీళ్ళిద్దరు వీనింది పోయినరు. ఆర్ యే దోనో వ్యక్తి మిల్కర్ జో అబ్ మూసా కే ఊపర్ చడే. హల్లెలూయా హల్లెలూయా. కొట్లాడుకోకండి అని చెప్తుంటే. తుమ్ మత్ ఝగడో కే కో కేతా హై ఉస్సే. ఇద్దరు కలిసి మోషే మీద పడ్డారు. ఆర్ వో దో వ్యక్తి మిల్కే మూసా పే చడ గే వో. ఎవడ్రా నువ్వు? తుమ్ కౌన్ హో కే కర్? ఎవడ్రా నీవు? తుమ్ కౌన్ హో? ఎవడ్రా నీకు అధికారం ఇచ్చిరు? అధికార్ దియా? మాకు బుద్ధి చెప్తావాను? హమే దిమాగ్ దేనే కే లియే? మీకు పవర్స్ ఉన్నాయా? తుమ్హే కోయి తాకత్ హై క్యా తుమ్హారే పాస్? ఎవడ్రా నీకు పవర్ ఇచ్చిండు? కిస్నే తుమ్హే యే అధికార్ దియా శక్తి దియా? ఈ రాజుగా ఎవడ్రా నీకు చేసిండు? హమారే ఊపర్ రాజా కే సమన్ కిస్నే తుమ్హే బనాయా హై? హల్లెలూయా హల్లెలూయా. నిన్న ఐగుప్తుని చంపినావు కదా? తుమ్నే కల్ జే ఏక్ మిస్ర్ దేశవాసి కో మారా హై? ఇజ్రాయెల్ ప్రజల్లోని విడుదల చేసావు కదా? ఇజ్రాయెలీ ప్రజల పర్ నిందా డాలి గయి హై? మంచి చేసావు అనాలే వీలు. ఏ తుమ్నే బహుత్ అచ్చా కియా బోల్ కే కహనా థా? పరంతు వైసా నహీ కహ రహే థే. అరే నేను మంచిగానే చేసినా కదా? అరే మేనే తో అచ్చా కామ్ హీ కియా నా? ఇజ్రాయెల్ ప్రజల నేను బచాయించినా కదా? ఇన్కే ఇజ్రాయెలీ ప్రజా కో హీ తో మేనే బచాయా హూ. మీరు ఉల్టా నన్ తిడుతురా ఆ టాపిక్ ఎత్తి. ఉస్ బాత్ కో నికల్ కా యే లోగ్ ఖుద్ ఉల్టా ముజే డాంట్ రహే హై. ఆ ఇజ్రాయెల్ ప్రజలను చంపిన ఇజ్రాయెల్ ప్రజలను విడుదల చేసి ఐగుప్తును చంపినావు కదా? ఉస్ ఇజ్రాయెలీ ప్రజా కో ఛుడా కర్ ఉస్ మిస్ర్ దేశ్ వాసి కో తుమ్నే మారా హై నా? అట్లా మమ్మల్ని చంపడానికి వచ్చినావు రా నువ్వు? ఉసి తరహ సే హమ్కో భీ మారనే కే లియే ఆయే హో క్యా తుమ్ కహతే హై? చెప్పేసరికి వైసా బోల్తే హీ ఐగుప్తుని మరి పక్కకు తొలగించింది ఎవరు తెలియదు అనుకున్నాడు మోషే. మూసా ఏ పతా నీ కర్ పాయా కి జో హై ఉస్ మిస్ర్ దేశ్ వాసి కో కిస్నే బాజూ హటాయా కే కర్? అరే ఇది ఎవరు తెలియదు అనుకున్నా? మేనే సోచా యే కిసీ కో భీ నహీ మాలూమ్ చలేగా. న్యాయంగా చేసినా? మే తో న్యాయ హీ కియా థా. కానీ అది ఉల్టా అయింది. అది యే మేరే లియే ఉల్టా హువా. ఇది అందరికి తెలిసిపోయిండొచ్చు. అబ్ యే సబ్కో పతా చల్ గయా హోగా. ఫరో రాజు కూడా తెలిసిపోయిండొచ్చు. ఫరో రాజా కో భీ పతా చల్ గయా హోగా. ఐగుప్తుని నేను తీసేసినట్టు. కి మేనే మిస్ర్ దేశ్ వాసి కో మారా హూ కే కర్? ఇప్పుడు ఫరో రాజు నన్ను చంపుతాడు. ఆ ఫరో రాజా మే మే ముజే మార్ డాలేగా. హల్లెలూయా హల్లెలూయా. ఆ సంగతి న్యూస్ అయిపోయింది అంతా తెలిసిపోయిందంట. వో బాత్ జో హై ఖబర్ బన్ కే సబ్కో పతా చల్ గయి. హల్లెలూయా హల్లెలూయా. ఫరో రాజు మోషే ఎత్తుకడం మొదలు పెట్టిండంట. జో ఫరో రాజా నే మూసా కో ఢుండవానా షురూ కియా. అరే రే రే వినమ్మా వీని మనం పెంచితే. అరే రే హమే హమ్నే తో జో ఇసే పాలా హై అప్నే ఘర్ మే. వీడే మనకు కత్తి పొడుస్తున్నాడు. యహీ అప్నే లియే జో తల్వార్ బన్ కా హమే మార్ రహా హై. మోషే చంపండి రా అని చెప్పిండంట. ఇసే మూసా కో మార్ డాలో కే కర్? మోషే పారిపోయిండు. మూసా జో భాగ్ గయా. మోషే పారిపోయిండు. మూసా భాగ్ గయా. హా మంచి పని చేయడానికి వచ్చాడు. హా వో అచ్చా కామ్ కర్నే కే లియే హీ ఆయా. బానిసలు విడుదల చేయడానికి వచ్చాడు. గులామో కో ఛుడానే కే లియే హీ ఆయా వో. కానీ పారిపోయిండు. పరంతు వో భాగ్ గయా. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజులో కూడా ఆజ్ కే దినో మే చాలా మంది బహుత్ సే లోగ్ బానిసలు బాగు చేయడానికి గులామో కో ఠీక్ కర్నే కే లియే వస్తా ఉంటారు. వో ఆతే హై. హల్లెలూయా హల్లెలూయా. ఎంతో మంది ఎన్జీఓలు వస్తా ఉంటారు. కితనే సారే ఎన్జీఓ సే జో ఆతే హై. హల్లెలూయా హల్లెలూయా. సహాయం చేయడానికి సహాయతా కర్నే కే లియే ఛుడానే కే లియే. హల్లెలూయా హల్లెలూయా. ఎంతో మంది వ్యక్తులు కూడా కితనే సారే వ్యక్తి ఆతే హై. చేస్తా వీళ్ళకు సహాయం. కి మే ఇన్కే లియే మదద్ కరుంగా. మే బాగు చేస్తా. మే ఇన్హే ఠీక్ కరుంగా. ఆలోచనలు వస్తా ఉంటారు. ఇస్ సోచ్ కే సంగ్ ఆతే హై. కానీ దేవుని శక్తి లేకుండా వస్తా ఉంటారు. పరంతు బినా ఖుదా కి శక్తి కే వో ఆతే హై. మోషే దేవుని శక్తి లేకుండా వచ్చాడు. మూసా బినా ఖుదా కి శక్తి కే వో ఆయా హై. తన స్వశక్తి తోనే వచ్చాడు. వో అప్ని ఖుద్ కి శక్తి కే సంగ్ ఆయా హై. నేను చేయగలనని వచ్చాడు. మే కర్ సక్తా హూ కే కరువా ఆయా. నేను చేసినా బాగానే చేసినా అనుకున్నాడు. మేనే జో కియా బహుత్ అచ్చా కియా కే కా సోచ్ రహా థా. కానీ రివర్స్ జరిగింది. పరంతు ఉస్కే లియే వో ఉల్టా హో గయా. హల్లెలూయా హల్లెలూయా. నీ నీతి క్రియలు మురికి గుడ్డలతో సమానమని దేవుడు చెప్పాడు. తుమారే నీతి కే కార్య జో హై మేలే కపడో కే సమాన్ హై. ప్రభు కా వచన కహతా హై. హల్లెలూయా. నీ స్వశక్తి తోనే పోతే తుమ్ అప్ని ఖుద్ కి శక్తి కే సంగ్ జాఓగే తో మంచి పని చేస్తున్నావు. హా తుమ్ అచ్చా కామ్ హీ కర్ రహే హోంగే. దాంట్లో సక్సెస్ లేదు. పరంతు ఉస్మే కామ్యాబీ నహీ హై. దేవుడు లేకుండా చేస్తున్నావు నువ్వు. కి బినా ఖుదా కే తుమ్ వో కర్ రహే హో. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు లేకుండా చేస్తున్నావు నువ్వు. కి బినా ఖుదా కి సహాయత తుమ్ వో కర్ రహే హో. హల్లెలూయా. నేను రక్షణ పొందక ముందు మే ఉద్ధార్ పానే సే పెహలే దేవుని దేవుని నమ్మక ముందు మే ఖుదా కో మాన్నే సే పెహలే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను ప్రజలకు సహాయం చేయాలా వాళ్ళని విడుదల చేయాలా వాళ్ళని బాగు చేయాలని ఎన్నెన్నో ప్లాన్స్ ప్రసంగాలు కూడా ఇచ్చినప్పుడు జో హై లోగో కో జో హై అనేక ప్రకార సే ఉన్కి సహాయత కరో నో ఛుడానా జో కే కర్ జో బహుత్ సీ జో కోషిష్ కియా మేనే. హల్లెలూయా హల్లెలూయా. ఒక పెద్ద టీమ్ ఉంటుండే జో హై. బహుత్ బడీ ఏక్ టీమ్ రతి థీ. ఉస్కే ఆలోచన అదే. సబ్ లోగో కి సోచ్ యహీ థీ ప్రజలను బాగు చేయాలా కి లోగో కో సుధారనా హై. బాగు చేయాలా జో హై. ఉన్కు కిస్ తరహ సే సుధారనా ప్రసంగాలు ఇస్తున్నాం. ఉస్కే బారే విషయ మే ప్రసంగ భీ కర్తే థే. ఒక్కనే బాగు చేయలే. పరంతు కిసే భీ జో ఠీక్ నహీ కర్ పాయే. హల్లెలూయా 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 హల్లెలూయా. కండ బలం పెట్టాము, బుర్ర బలం పెట్టాము, డబ్బు బలం పెట్టాము, సక్సెస్ గాలి. దిమాగ్ కి తాకత్ లగా, శరీర్ కి తాకత్, పైసే కి తాకత్ లగా, ఫిర్ భీ కామ్యాబ్ నహీ హువే. అది ఉల్టా తిరిగింది. వో సబ్ ఉల్టా హువా హమారే. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు లేకుండా పోయినా పరంతు
बिना खुदा के गया था, स्वशक्ति बिना, अपनी खुद की शक्ति के संग गया था, फेलियर, और जो है नाकामयाब हुआ हूं। हालेलुया 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 हालेलुया। वो पोड़ो पेड़ोड़ ఒకడై పోవాలా, जो अमीर गरीब सब एक हो जाना के कने प्रसंग लेनो इचना, ऐसे कितनी सारी बातें प्रसंग कहा हूं कंचेलेकపోయినా, परंतु नहीं कर पाया, इनकर ओपकोरु, क्योंकि नहीं मानते हैं लोग, प्रजले ओपकोरु, प्रजा नहीं मानती इस बात को। हालेलुया, प्रजलंटर ఎవడరా నువ్వు, प्रजा ये कहती कि कौन हो तुम, ఎవడరా నా మీద మా మీద రాజుగా పెట్టి నిన్ను, किसने तुम्हें हमारे ऊपर राजा के समान बनाया, रिवर्स है वाले कर उसी के विरुद्ध हुए हैं। हालेलुया हालेलुया। एक रोज देव ना तर माटलंड, एक दिन खुदा ने मुझसे बात किया। हालेलुया हालेलुया। पेद वेलुगलो కనబడడైనా, बहुत बड़े उजाले में वो दिखाई दिए, रूपमेम కనబడదు, उनका रूप तो नहीं दिखाई देता, वेलुगलो కనబడుతున్నది, बहुत बड़ा उजाला दिखता है, वेलुगलो మాట్లొస్తున్నాయి, उस उजाले में से उनके शब्द आ रहे हैं। हालेलुया हालेलुया। बाइबल लो वाक्यम ఉంది, बाइबल में वचन है, द वन हु सेज दैट देयर इज नो गॉड ही इज अ फूल, जो कहता है कि खुदा नहीं है वो बहुत बड़ा मूर्ख है। हालेलुया हालेलुया। देवुडु लेडने व्यक्ति వాడు పిచ్చివాడని రాస్తున్నది, जो कहता खुदा नहीं है कहकर वो व्यक्ति जो है मूर्ख है कहकर कहता है। हालेलुया हालेलुया। అప్పుడు నేను మాట్లాడిన దేవునితో, तब मैंने खुदा से बात किया, నేను ప్రజలకు న్యాయం చేస్తున్నా కదా, मैं प्रजा के लिए तो न्याय कर रहा हूं। हालेलुया हालेलुया। ప్రజల మధ్యలోవే బావుజన ఆలోచనను పోతున్నా కదా, प्रजा के बीच में जा रहा हूं उन्हें ठीक करने की सोच के साथ, నేను ఎందుకు ఫూల్ అవుతా, मैं क्यों मूर्ख बनूंगा। దేవుడు అన్నాడు, खुदा ने कहा, సరే పోయినో ప్రజల మధ్యలో, ठीक है तुम प्रजा के बीच में गए हो, సక్సెస్ అయినా అని అడిగాడు, क्या तुम क्या कामयाब हुए कहकर पूछा खुदा ने, నేను జీరో కొచ్చినని చెప్పినా, मैंने कहा नहीं मैं पूरा शून्य पे पहुंच चुका हूं। हालेलुया हालेलुया। అప్పుడు దేవుడు చెప్పిండు, तब खुदा ने ये कहा, నన్ను పెట్టుకొని చేయనాడు, मुझे रखकर करो तुम, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ దేవుని పెట్టుకొని చేస్తున్నా సక్సెస్ అయినా, उस दिन से लेके आज के दिन तक खुदा को रखकर करा हूं और जो है पूरा कामयाब हुआ हूं। हालेलुया हालेलुया। పెండు కుప్పలో గుడిసెలు ఉన్న వ్యక్తులు ఈ రోజులో పైన ఉన్నారు, जहे कच्चे के ढेर पर जो है झोपड़ियों में रहने वाले लोग आज जो है ऊंचे स्तर पर हैं। हालेलुया हालेलुया। गुड़सेल और मतकुलाल मरसे पे इन वाले, जो उनका जो झोपड़ी का वो जीवन वो बिल्कुल भी भूल चुके हैं, दानी के लिए वाला उन्हें अभी बड़े अमीर लोगों की गिनती में है, पेरेंट्स पिल्ला ने साथ बीच को ले रहे, माँ बाप जो बच्चों को नहीं पढ़ा सक रहे थे, पिल्ला ने रोज लो डॉक्टर्स इंजीनियर्स पे पैदा उद्योग वाले उन्हें अभी वो बच्चे जो बड़े बड़े डॉक्टर्स इंजीनियर बड़ी बड़ी नौकरियां कर रहे हैं। एक जो झोपड़ी में रहने वाली औरत को एक बहुत बड़े करोड़पति ने आकर शादी किया, ऐसे बहुत से किया हूँ मैंने, खुदा को रख कर ये कर पा रहा हूँ। गोपा पेदा कनबड़ा, चाहे गरीब और अमीर दोनों एक समान ही दिखते हैं। देवड़ कार्य खुदा कार्य कर रहे हैं, देवड़ लेकर उस वक्त बिना खुदा के मैंने किया, सुनना कुछ ना, पूरी तरह से शून्य पे पहुंच गया, कामयाबी नहीं थी, नीति क्रिया ले अच्छे काम ही थे, मुर्गी गुडल तो समान, परंतु वो मैले कपड़ों के समान रहे। देवुनी बैठको चेस्तुना, खुदा को रख कर मैं करता हूं, सक्सेस चूस्तुना, और कामयाबी देख रहा हूं। सैतान अड्डू लेनो वस्ता उंटाई, शैतान कितने ही अड़ंगे दे रहा है, कने देवड़ विजय में स्थान, परंतु खुदा उस पर जीत हासिल कर रहा है। None can stop this सेवा, इस सेवा को कोई नहीं रोक सकता है। हालेलुया 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 हालेलुया। इदे सेवा नु चेगलो, इसी सेवा को आप भी कर सकते हो, देवुनी बैठको చేయగల ఖుదా కో రక్ కర్ కర్ సక్తే హో, మీలో ఎంతో మంది మంచి వాళ్ళు ఉన్నారు, తుమే కితనే హి అచ్చే లోగ్ హై, మీ స్వశక్తి తోని చేస్తున్నారు, తుమ అప్ని ఖుద్ కి శక్తి సే కర్ రహే హో, సక్సెస్ ఉండదన్ చెప్తున్నా, పరంతు ఉస్మే కామయాబీ నహీ రహే, దేవుని పెట్టుకొని చేయండి, ఖుదా కో రక్ కర్ కరో, ప్రజలకు సేవలు అందించండి, ప్రజా కో సేవా దో, దేవుని పెట్టుకొని చేయండి, ఖుదా కో రక్ కర్ కరో, ప్రజలకు సేవలు అందించండి, ప్రజా కో సేవా కరో, బానిసల విడుదల చేయడానికి, గులామో కో చుడావ్, నీకు సక్సెస్ ఉంటది, ఆర్ జే ఖుదా కో రక్ కర్ కరోగే తో తుమ్కో కామయాబీ రహేగి, ఎందుకంటే ప్రజల్ని కింది స్థాయిలో పడేస్తుంది సైతాన్ శక్తులు, లోగో కో नीचे स्तर पे गिराने वाला जो शैतान है, दानी माना स्वशक्ति तो दूर बैठले मन, हम उस शैतान को अपनी खुद की शक्ति से दूर नहीं कर सकते, शक्ति दूर बैठा दानी, खुदा की शक्ति के द्वारा दैविक शक्ति द्वारा दूर कर सकते हैं, द्वारा बानिसल भाग पड़ता रहो, तब आपके द्वारा जो गुलाम की जिंदगी में है वो लोग अच्छे होते हैं, बानिसल उंडोच्चु, पाप नामक गुलामी में होंगे, समस्या ने बानिसल उंडोच्चु, समस्या नामक गुलामी में होंगे, दुष्ट दैय मंत्र शक्ति का बानिसल उंडोच्चु, दुष्ट शक्तियां शैतानी मंत्र शक्तियों के गुलाम होंगे लोग। हालेलुया हालेलुया। वाटी में सैतान शक्ति नहीं काबट्टी, उन पर शैतानी शक्तियां हैं, वाटी दूर बैठते विलंदर भाव पड़ता, उन शैतानी शक्तियों को दूर करोगे तभी ये लोग सुधरेंगे, दैव शक्ति पंदको, दैविक शक्ति पाओ, छह सेवा और करो सेवा, सक्सेस उंटद और कामयाबी रहेगी उसमें। अंदर पेतुर अंटाडु, इसलिए पत्र से कहता है, वेंडी बंगारम लेदु, हमारे पास सोना चांदी नहीं है, कानी मादर ओकटि उन्नदि, परंतु हमारे पास एक है, दान द्वारा चेयगलम, उसके द्वारा हम ये कर सकते हैं। हालेलुया हालेलुया। येशु क्रिस्तुलो लेशि नडवमनाडु, यीशु के नाम में उठकर चल के कहता है, वेंडी बंगारम अनि बाव चेयलेवु, सोना या चांदी उस इंसान को ठीक नहीं कर सकता, नोटकिले वच्चिन येशु नामम अनि बाव चेसिंदि, मुंह से निकलने वाला केवल यीशु का नाम है जो उसे ठीक किया है। हालेलुया 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 हालेलुया। मोशे तन स्वशक्ति तोने पोयिंडु, हां मूसा अपनी खुद की शक्ति के संग गया, మంచి పనే చేస్తున్నాడు, అచ్చా కామ్ హి కర్
रहा है वो गुलामों को वो छुड़ा रहा है परंतु उसके लिए खुद उल्टा हुआ मूसा वहां से भाग गया सशक्त होने पर नु पारी पवाला अगर आप अपनी खुद की शक्ति के संग जाओगे तो आपको भी भागना पड़ेगा हालेलुया 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 కానీ బానిసలకు విడుదల పొందే టైం వచ్చింది పరంతు సమయం ఆ చుకత ఉన్ గులామో కా చుట్కారా పానే కా హల్లెలూయా హల్లెలూయా ఈ రోజు ఏ పెంటెకొప్లో ను ఉన్నవో ఆజ్ కే దిన జిస్ కిసి బి కచ్రే పర్ హో ఏ సమస్యలో ఉన్నవో జిస్ కిసి బి సమస్యా మే హో మీకు మంచి దినాలు వచ్చి ఆజ్ కే లియే అచ్చే దిన్ ఆ చుకే హై హల్లెలూయా హల్లెలూయా దేవుడు కార్యం చేయబోతున్నా ఖుదా కార్య కర్నే వాలా హై మీ జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నా ఆప్కే జీవన్ మే ఖుదా కార్య కర్నే వాలా హై పెంటెకొప్లో ఉండకు ఆప్ కచ్రే పర్ నా బైఠో అబ్ బైఠ్ గిరా ఊపర్ సే బహార్ నిక్లో ఊంచే ఉఠో దేవుడిని చేపట్టుకుంటా ఖుదా ఆప్కా హాత్ పకడే హై హల్లెలూయా హల్లెలూయా మీ చేయి పట్టుకోవడానికి దేవుడు సేవకుల్ని ఇస్తున్నాడు మీకు ఆప్కా హాత్ పకడ్ని కే లియే ఖుదా ఆప్కో సేవకుల్ని దే రహే హై హల్లెలూయా 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 ఇక్కడ ప్రతి వ్యక్తికి యహాన్ పర్ ఆనే వాలే హర్ ఏక్ వ్యక్తి కో దేవుడు ఇక్కడ సేవకులను పెట్టండి యహాన్ పర్ ఖుదా నే ఉన్ కే లియే సేవకుల్ కో రఖా హల్లెలూయా హల్లెలూయా ఆ దైవ శక్తిని మే మిమ్మల్ని తాకుతమంటే ఉస్ దైవిక శక్తి కే ద్వారా హమ్ కేవల్ ఆప్కో చూతే హై హల్లెలూయా హల్లెలూయా ఒక సెకండ్ తాకుతుండొచ్చు బస్ ఏక్ సెకండ్ ఈ జో ఆప్కో చూతే హోంగే మాలో కే లియే దైవ శక్తి మీకు తాకుతున్నా హమారే అందర్ సే ఖుదా కీ వో దైవిక శక్తి ఆప్కో చూతీ హై కార్యం చేస్తున్నది వో దైవిక శక్తి జో కార్య కర్తీ హై మా శక్తి కాదు హమారీ ఖుద్ కీ శక్తి నహీ హల్లెలూయా హల్లెలూయా ప్రతి ఒక్కొక్కరిని తాకుతాం హర్ ఏక్ కో హమ్ చూతే హై లక్ష మంది రాణి తాకుతాం లాఖో లోగ్ బి ఆజే హమ్ ఉనే చూయేంగే పీనే కే లియే హల్లెలూయా 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 వచ్చి మా ప్రసంగాలు మా మూతులు చూసి పమ్మన్ అంటలేం మేము ఆకర్ హమారే చెహరో కో దేఖా హమ్ జో కహతే ప్రసంగో నే సున్కర్ జానా కేవల్ నహీ హల్లెలూయా హల్లెలూయా ప్రతి వ్యక్తిని తాకమని దేవుడు చెప్పాడు హర్ ఏక్ కో చూనా కేక ప్రభు నే యే కహా హై హల్లెలూయా హల్లెలూయా మేము ప్రతి వ్యక్తిని యేసే నామలో తాకుతమంటే హమ్ హర్ ఏక్ వ్యక్తి కో యీషు కే నామ్ మే చూతే హై దేవుడు కార్యాలు చేస్తున్నాడు ఖుదా కార్య కర్ రహా హై దేవుడు కార్యాలు చేస్తున్నాడు ఖుదా కార్య కర్ రహా హై హల్లెలూయా హల్లెలూయా అర్థమవుతుందా సమజ్ మే ఆ రహా హై కదండి హల్లెలూయా హల్లెలూయా మరి చాలా మంది బహుత్ సే లోగ్ ప్రసంగం ఇచ్చి వో లోగ్ చే వచన్ కో కేకర్ ఎల్లి పోతారు వో చలే జాతే తాకరు వో లోగో కో నహీ చూతే తాకరు వో లోగ్ నహీ చూతే లోగో కో తాకరు వో లోగ్ లోగో కో నహీ చూతే హల్లెలూయా 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 దేవుడు మమ్మల్ని ఇక్కడ పెట్టిండు ఖుదానే హమే యా రఖా హై ఇస్ తరహ కా పతివాని తాకే ఎల్లి పెంది ఇస్ తరహ కానే సబ్ కో చూ కర్ వో గయీ హై తల్లి ప్రేమ చూయించి ఎల్లి పెంది మా కా ప్రేమ దిఖా కర్ వో గయీ హై హల్లెలూయా 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 ఐ యామ్ లేని లోట్ ఇంకా ఫీలింగ్ ప్రజల్లో ఉన్నది ఉన్కి జో కమీ అభీ భీ లోగో కే అందర్ హై హల్లెలూయా హల్లెలూయా కానీ ఇంకా దేవుడు మమ్మల్ని భూమి మీద పెట్టిండు పరంతు ఖుదానే హమే అభీ భీ జో ఇస్ ధర్తీ పర్ రఖా హై ఉన్నంత సేపు ప్రజలు తాకుతాం అంతే జబ్ తక్ హై హమ్ లోగో కో చూతే జాయేంగే హల్లెలూయా హల్లెలూయా దేవుడు లేపిన బ్రెనమ్ ని తర్వాత హడ్సన్ ని ఖుదానే ఉఠా హై బ్రెనమ్ బ్రదర్ హడ్సన్ అక్కడ ఆంటీ ఉన్నది బాబా ఆంటీ హై అక్కడ చిన్న ఆంటీ ఉన్నది బాబా చిన్న ఆంటీ భీ హై హల్లెలూయా దేవుడు ప్రేరేపిస్తున్నాడు ఖుదా చే ప్రేరేపిత్ కర్ రహే హై తాకమని చూనే కో కహతే హై లోగో కో హల్లెలూయా 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 దేవుడు కార్యం చేయడానికి దేవుడు మోషేలని నిలబెడుతున్నాడు జహే ఖుదా చే కార్య కర్వానే కే లియే మూసా కే సమాన్ ఖడా కర్ రహా హై మీ ప్రాంతానికి దేవుడు నిన్ను నిలబెడుతున్నాడు తుమారే ప్రాంత కే లియే ఖుదా ఆప్కో ఖడా హల్లెలూయా హల్లెలూయా మంచి సాక్ష్యం తెచ్చుకో అచ్చి గవాయి పావు దేవునికి మహిమ కలిగేలాగా నువ్వు జీవించు ఖుదా కే లియే మహిమ మిల్నే పే వైసా ఆచియో దేవుని మోషేలాగా వాడుకుంటాడు ఖుదా ఆప్కో మూసా కే సమాన ఇస్తమాల్ కరేంగే హల్లెలూయా 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 పారిపోయిన తర్వాత వో హోనే కే బాద్ మోషే పారిపోయిండు మూసా వహాన్ సే భాగ్ గయా వేరే దేశానికి వెళ్ళిపోయిండు దూసరే దేశ్ మే వో చలా గయా మిద్యాన్ అనే ప్రాంతానికి పోయిండు మిద్యాన్ నామక్ ప్రాంత్ మే వో గయా మిద్యాన్ ప్రాంతానికి పోయిన తర్వాత మిద్యాన్ నామక్ ప్రాంత్ మే జానే కే బాద్ అక్కడ కూర్చున్నాడు వహాన్ పర్ వో బైఠా రహా హల్లెలూయా హల్లెలూయా రాజభవన్ లో నిన్నటి దాకా ఉండే కల్ తక్ తో రాజ్ భవన్ మే రహతా థా హల్లెలూయా హల్లెలూయా మంచి ఆలోచన ప్రజలకు సేవ చేయాలని అచ్చి సోచ్ హై ఉన్మే లోగో కే లియే ప్రజా కే లియే సేవా కర్నా కేకర్ దైవ శక్తి లేకుండా పోయిండు కాబట్టి ఏడబడ్డాడు ఇప్పుడు బినా దైవ శక్తి కే గయా హో ఇస్లే కే వో కహా ఆగిరా ఒక ఎడార్ లో పడ్డాడు ఏక్ బహుత్ హి సున్సాన్ జగహ్ పే ఆగిరా ఇప్పుడు నా జీవితం ఏంట్రా అబ్ మేరా జీవన్ అబ్ కైసా మంచిగా గోల్డెన్ ఫుడ్ తింటుంటిన్ బహుత్ అచ్చా జో హై ఖానా వో ఖాతా థా గోల్డెన్ ప్లేట్ లో తింటుంటిన్ జై సోనే కీ థాలీ మే వో ఖాతా థా మంచి లెవెల్ ఉన్న వ్యక్తిని బహుత్ అచ్చే ఉంచే స్థర్ పర్ థా నేను ప్రజలకు సహాయం చేయడానికి పోతే మే లోగో కీ సహాయతా కర్నే కే లియే గయా తో అది ఉల్టా జరిగింది వో మేరే లియే ఉల్టా హువా నేని అడవి పాలైపోయినా మే ఇస్ జంగల్ మే ఆచ్ గయా హూ అబ్ ఇడే ఎవడు తిండి పెడతాడు అబ్ యహాన్ కౌన్ ముజే ఖానే కో దేగా ఏడ గోల్డెన్ ప్లేట్ వస్తది కహాన్ పర్ సోనే కీ థాలీ ఉసే మిలేగీ అబ్ ఆకులో భోజనం అనే తిందాం అంటే ఆకు కూడా దొరకదా పత్తే పర్ రఖ్ కర్ భోజన్ కరేంగే తో పత్తా భీ నహీ హై ఉన్కో నా బ్రతికేం అయిపోయింది అబ్ మేరీ యే జిందగీ క్యా హో చుకీ హై యాడారి బ్రతిక అయిపోయింది జై సున్సాన్ హో చుకీ హై ప్రజలకు సేవ చేయడానికి పోయినా ప్రజా కే లియే సేవా కర్నే కే లియే గయా ఉల్టా అయింది అయ్యే మేరే లియే ఉల్టా హో గయా హల్లెలూయా హల్లెలూయా చాలా మంది పాస్టర్స్ బహుత్ సే పాస్టర్స్ మంచి ఆశతో అచ్చి ఆశ కే సాథ్ దైవ మరి దేవుని బిడ్డలు ఖుదా కే జో బచ్చే హై మంచి ఆశతో
अच्छी आशा के साथ प्रजा को सेवा అందించడానికి ప్రజా కో సేవ కర్ని కే లియే హోతా ఉంటారు వో లోగ్ జాతే హై కానీ పరంతు ఉల్టా తిరిగి ఉల్టా ఉన్ పే ఉని పర ఆకర్ బత్ కైతది జహ సున్సాన్ బంతీ హై ఉన్కి జహ జిందగీ ఆకులో భోజన్ దిందాం అంటే కూడా దొరకదిగా పత్తే పర రక భోజన్ ఖాయేంగే సోచే తో వో భీ నహీ మిల్తా ఉనే హల్లెలూయా హల్లెలూయా ఎందుకంటే దైవ శక్తి లేకుండా పోతున్నాం క్యుకి వో లోగ్ బినా దైవిక శక్తి కే జాతే హై హల్లెలూయా హల్లెలూయా ఎడార్ల బడ్డడు कहा का वो सुनसान जगह पे गिरा बात के हिंदी अब मेरी जिंदगी क्या है फ्यूचर एंटी मेरा भविष्य क्या है हां बानेसल विडला या पोंतरा अब वो गुलाम अब छुटकारा पाएंगे क्या गोदाम होते वाले उल्टा गिरतुनार अब उनके खाते जाएंगे तो वही खुद लोग उल्टा हो वदु 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 माकी बानेस पद के रे बागुनत वो लोग कह रहे थे हमें नहीं चाहिए छुटकारा ये गुलामी की जिंदगी हमारे लिए प्यारी है कहते वदु 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 नाकी तागुड़ तागी आ मोर लो चतकुंडो पणकोड़े में बागुंद अंटार मुझे बदलना पसंद है इसी तरह से शराब पीकर उसी कचरे में उसी नाले में जो है पड़े रहना ही पसंद है हालेलुया और कर्जे करेंगे ऐसी रहकर हम मरेंगे हमको जो है बदलना नहीं है कहते हैं अरे बाबू पड़ रहा बाबू अरे सुधरो के कहते हैं नहीं 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 कहते प्रार्थना तुम कौन हो आके जो प्रार्थना करते हो इधे लेवल बागुंड हमारे लिए ये स्तर ही अच्छा है हमारी जिंदगी ही यही है हमारी जिंदगी ही यही है मुत्ता इतना बतके हमारे परदादा लोग ऐसे जिए हैं हालेलुया नेनोका ఒక స్లమ్ ఏరియాకి పోయినా ఇక్ జహ స్లమ్ ఏరియా మే గయా థా హల్లెలూయా హల్లెలూయా గవర్నమెంట్ మంచి మంచి ప్రోగ్రామ్ అంటే చదువుకోవడానికి పిల్లలకు స్కోప్ ఇచ్చింది ఎన్నో ఫీల్డ్స్ లా బహుత్ సే జగహో పే జె సర్కార్ నే జె బచ్చోం కే పడాయి కే లియే బహుత్ అచ్చి జె రాస్తే నికాలే అది తీసుకోన్ మేనా वो सब जो लेकर गया तो मंदी पिल्लर नर बहुत से बच्चे हैं उधर इस्लाम लोग ना प्रजा लोगों को और की मूड नाल पिल्लर उठा जो है इस्लाम में जो लोग रहते हैं एक एक के जो है तीन चार बच्चे हैं बाहु जैसे दाम उन्हें सुधराएंगे कहकर गया मैं पिल्लर अंदर नहीं स्कूल से जाइन जाएंगे आप अपने बच्चों को स्कूल में दाखिला दिलवाओ फॉर्म्स अन्नी पटक पोना सारे फॉर्म्स वगैरह सब कुछ लेकर गया पटक पोते लेकर जाने पर वाला कुलाल के पेद्दा उंटर उनके जो कुल का जो बड़ा होता है वो आए कि कौन हो तुम कहते हैं वो माँ पिल्ला लगे मुझे जब तुनो हमारे बच्चों से तुम कुछ कह रहे हो स्कूल बिल अंटुनो कुछ स्कूल वगैरह ऐसा कहते हो स्कूल बिल माँ पिल्ला ज़ादर स्कूल बिल वगैरह हमारे बच्चे नहीं पढ़ेंगे एम हम नहीं डालेंगे ना स्कूल में ताता मुतादल इतने बात करो हमारे दादा परदादा ऐसे जिए हैं हम ऐसे ही जिएंगे माँ पिल्ला इतने बदतर हमारे बच्चे भी ऐसे ही जिएंगे हम स्कूल एम हम उन्हें स्कूलों में नहीं डालेंगे तुम आके क्या कह रहे हो यहाँ पर लोगों से ये लोग उल्टा हुए अरे फ्री बाबू ना मुफ्त में है बोलकर कहा मैं फ्री बी ले दो अंटुरु चाहे वो मुफ्त रहो कुछ भी रहो हमें नहीं चाहिए 22 साल बड़े ज्यादा पीछे ना वो दो अंटुरु अगर तुम खुद अपना पैसा रख कर हम पढ़ाओगे तो भी नहीं भेजेंगे कहते मां पनुलु अटलाटी क्योंकि हमारे काम ऐसे हैं చిన్న పిల్లలు కూడా మా పనుల్లో హెల్ప్ చేయాలి మాకు चाहिए छोटे बच्चे भी हमारे काम में मदद करना लेकिन मां पोटे लेदो नहीं तो हमारा जो है हमें खाने को नहीं रहेगा अगर ये स्कूल जाने लगेगा तो हमारा कैसा खर्चा खाने पीने का हमारा कैसा चलेगा अंटुरु ऐसा कह रहे थे అలాంటి ప్రజలు వైసీ ప్రజా హై హల్లెలూయా హల్లెలూయా దీంతో అడ్జస్ట్ అవుతాం ఇసీ మే హమ్ జో హై సమ్జౌతా కర్ లేంగే అలా మర్చిపో మనకి ఇదే బాగున్నది సుధర్నే కి తో సోచ్ బిల్కుల్ భీ నహీ హమారే లియే తో యహీ అచ్చా హై ఇదే బాగున్నది యహీ అచ్చా హై హమారే లియే హల్లెలూయా అలాంటరల్ ఐసా కహ్ రహే థే వో చూడండి అట్లా ఉంటది కథ దేఖో ఐసా హీ రహతే లోగో వీల్ అట్లే ఉన్నారు యే లోగ్ భీ వైసే హీ థే హల్లెలూయా హల్లెలూయా బౌ జేసామ పోతే ఉనే సుధారేంగే కక జానే పర్ ఇదే బాగుంది నహీ హమారే లియే యహీ జిందగీ అచ్చీ హై హమ్ లడ్తే ఝగడ్ కరేంగే అగ్దమ్ హమ్ షరాబ్ పియేంగే ఈ చిన్న బస్కల ఉంటాం హమ్ ఐసీ ఛోటీ జిందగీ జియేంగే जब ऊंचे पढ़ना ये बिल्कुल भी सोच नहीं है हम थोड़े लोग जो सेवा करने के लिए वैसे जगहों पर जाते हैं उन्हें इस प्रकार का सामना करना पड़ता है उसकी जिंदगी अब जो सुनसान भरी ही होती है मूसा ने ये सोचा इन्हें सुधारने के लिए मैं गया तो अब प्रजा मेरे उल्टा हो रहे हैं ये क्या प्रजा है उन्हें ऊंचा बढ़ाने को देखे तो वो कहते हमको वही नीचे रहना है से अच्छी बात कहे तो वो हमें पीटने को आ रहे हैं जब मैं गड्ढे में गिर चुका न्यूज़ पूरा दे फिर मेरे बारे में खबर पूरे जगह फैल गई अब राजा मुझे मारने को देख रहा है डरना बड़ा अब इस सुनसान जगह पर गिरा हूँ एम जे आला अब क्या करना एम जे आला अब क्या करना ना इंटोलो दूर में मेरे घर वाले मुझसे दूर పెంచిన అమ్మ దూరమేంది జో పాలి వో మామ్ ముస్సే దూర్ పెంచుకున్న రాజు కుటుంబానికి నేను శత్రు అయినా జిస్నే పాలా ఉస్ రాజా కే పరివార్ కే లియే మే శత్రు బన్ గయా ఆలోచన పడ్డాడు అబ్ యే సోచ్ మే గిర్ చుకా థా హల్లెలూయా అప్పుడు
उस वक्त అక్కడ మిద్యాని యొక్క మరి యాజకుడు वहां पर మిద్యాని एक యాజక హల్లెలూయా అర్చకుడు एक అర్చక వాళ్ళ కూతుర్లు उनकी बेटियां ఏడు కూతుర్లు सात बेटियां గొర్రెలు గాస్తూ వచ్చారంట भेड़ों को चराते हुए वहां आई నీళ్లు తాగడానికి पानी पीने के लिए గొర్రెలకు నీళ్లు తాపడానికి उन भेड़ों को पानी पिलाने के लिए టబ్ లో वहां पर उस पौधे में आ टब लो वहां पर उस टब में नील बोस्तु रंटा वो लोग जो पानी डाल रहे थे जब वो डाल रहे थे पानी गोरल कापर लो छी दूसरे भेड़ों के चरवाहे आकर भील ने लगोड़ रंटा इन्हें दूर कर रहे थे ए अरे पिल्ला फड़ी ओ लड़कियां तुम यहां से चले जाओ कह रहे थे मां गोरल दादा सबसे पहले हमारी भेड़े पानी पीना यहां पर मां अरे पिल्ला ने लगोटी उन लड़कियों को वहां से भगाकर ये गोरल तापतु रंटा और दूसरे चरवाहे अपनी भेड़ों को पानी पिलवा रहे थे चूशन मूसा ने ये देखा अरे अरे आड़ा पिल्लल पापम लड़कियां हैं वो बेचारी बड़ी मुश्किल से आई गोरलग नील दापत वहां पर उनकी भेड़े आकर पानी पी रही तो ये लोग लो आकर उन्हें दूर कर रहे हैं मोशे पॉइंट कहकर मूसा वहां गया हालेलुया 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 चूंडी देखो बलमైన వాళ్ళు బలహీనమైన వాళ్ళని తొక్కుతుంటే మధ్యల పోయేటోడే కరెక్ట్ వ్యక్తి जो ताकतवर होता है जो वो कमजोर इंसान को दबाने लगता है उनके बीच में जो व्यक्ति जाता है वही सही व्यक्ति है बलवंतों दूर बेटा टोले मंची व्यक्ति लोग ताकतवर लोगों को दूर रखने वाला व्यक्ति अच्छा व्यक्ति है दैव शक्ति लेकुना चेगा पनी परंतु बिना दैव शक्ति के वो नहीं कर सकता है हालेलुया उनके बीच में घुस के गोरल कापल दूर जैसी वो दूसरे भेड़ों के चरवाहों को अलग करके नीला बड़ी आड़ा वहां पर खड़े रहकर हालेलुया अंदर के भयम सब लोगों को डर क्योंकि मोशे मूसा ఐగుప్తుని వేషంలో ఉన్నాడు మిస్టర్ దేశ నివాసికి జో హే కపడే పెనే హుయే థా ఐగుప్తు మామూలు వ్యక్తి లాగలేడు గాని ఐగుప్తు రేక రాజు ఇంటి వ్యక్తి లాగా కనబడుతున్నాడు జో హే మామూలీ జో హే మిస్టర్ దేశ కే నివాసి కి తరహ పరంతు మిస్టర్ దేశ కే రాజా కే ఘరానే కా దిఖ్ రహా హై ఎత్తు ఎత్తు ఇత్నా ఊంచా చౌడా ఫేర్ గా ఉన్నాడు బహుత్ గోరా థా వో తర్వాత ఐగుప్తులు ఇక్కడ ఒక సైడ్ ఇదంతా గుండు ఉంటది ఇట్ సైడ్ జుట్టు ఉంటది జో హే వో మిస్టర్ దేశ కే లోగో కో ఏక్ తరఫ్ పూరే బాల్ నహీ హోతే గంజే హోతే ఔర్ ఏక్ తరఫ్ బాల్ హోతే ఉన్కే సర్ పే ఐగుప్తుల యొక్క రాజ వస్త్రం వేరే ఉంటది జో మిస్టర్ దేశ కే జో హే రాజా కా జో వస్త్ర బడా హీ అలగ్ హోతా హై ఐగుప్తుల అందర్ భయపడతారు జో మిస్టర్ దేశ కే లోగో కో దేఖా తో సబ్ డర్తే హై అలా నీలా పడి వో వహాన్ పర్ ఖడా రహకర్ గొర్రెల కా బంద్ దూరం చేసి ఉన్కే దూసరే చర్వాహో కో భేడో కో దూర్ కర్కే ఈ ఆడ పిల్లల దాపియన్ जय सबसे पहले इन लड़कियों को उनके अपनी भेड़ों को पानी पिलाने को कहता है उन लड़कियों ने अपनी भेड़ों को पानी पिलवाया और फिर वो चली गई फिर मूसा ने कहा अब तुम लोग अपनी भेड़ों को पानी पिला सकते हो हालेलुया लेडीज फर्स्ट सबसे पहले औरतें आनी चाहिए वो लोग चले गए इंडिक में रहता घर जाने के बाद इंडिक पोते वो लाइन अब परेशान है ना घर जाने के बाद उनके पिता परेशान हुए उनके लड़कियों के कि ये लड़कियाँ इंतज़ार तो अंदर गेट लो इतनी जल्दी तुम लोग कैसे आई ये पूर्ण लेट आस्ते रहेगा हमेशा देर से आती थी इंतज़ार तो अंदर गेट लो चिल आज इतनी जल्दी कैसे आ गई अंटे कहने पर आड़पिल्लल चेप्तुन्नारु वो लड़कियां ये कहती है नाना पिता ओक ऐगुप्तुडु वच्चाडु एक मिस्र देशवासी आया ऐगुप्तुडु वच्चि एक मिस्र देशवासी आया गोरल कापल मम्मल्नि एलगोट्टे वो दूसरे चरवाहे जब हमें भगा रहे थे तो आयरोजु वाळ्ळनि एलगोट्टाडु उन वो आकर उन चरवाहों को भगाए हैं लेडीज फर्स्ट अन्नाडु सबसे पहले स्त्री आकर बुलाना और हमने हमारी भेड़ों को पानी पिलाया हम आ गए हालेलुया हालेलुया అట్లనా ఐసా క్యా అంత మంచిగా హెల్ప్ చేసిడానా ఇన్ని అచ్చి ఉస్నే మదద్ కీ హై ఎవరైనా కౌన్ హై వో వ్యక్తి ఇంటికి ఎందుకు పిలవతే మీరు వాళ్ళని ఉన్ లోగ్నే ఉసే ఘర్ క్యూ నహీ బులాయా నాకు భోజన్ పెట్టి పంపిస్తుడే కదా ఉసే ఖానా ఖిలా కా భిజాతే థే నా హల్లెలూయా 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 మోషే అనుకున్నాడు మోసా నే సోచా బంగారం ప్లేట్ లేదు జహ సోనే కీ థాలీ నహీ తినడానికి ఆకులో భోజనం లేదు ఖానే కీ లియే పత్తే కే ఉపర్ భీ భోజన నహీ హై ఎడార్లా పడ్డా అబ్ ఐసే సున్సాన్ జగహ్ పే గిరా హూ హల్లెలూయా హల్లెలూయా దేవుడు భోజనం ఏర్పాట్ చేసి ఖుదా నే జే ఉన్కే లియే భోజన్ సిద్ధ రఖా హై हालेलुया हालेलुया आईने बिलोदा तुमने बुलाना चाहिए था भोजन बैठते थे उन्हें हम जो भोजन खिलाते थे हालेलुया 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 एक कनाड़ो पोई पटकन रंडना जहां है वो उन्हें लेकर आओ कहता है पिता मोशे मंच पन చేసినాడు మూసా ने तो अच्छा काम किया वहां पर ఉసునాడు फिर वहां जाकर बैठ गया ना फ्यूचर ఎట్లా क्या मेरा भविष्य क्या के कमाई से अब मेरा क्या होगा इन दरबार ఎట్లా अब इसके बाद कैसे ఐగుప్త కు పోలేను अब मैं स्वदेश नहीं जा सकता मामूल अंदर आने ఉన్నారు हमारे सारे मां सब लोग वही हैं मेरे सारे रिश्तेदार भी वही हैं कहीं పోలేను मैं वहां नहीं जा सकता मतलब फरो देकर बोलते फरो के पास अगर जाऊंगा तो ఐగుప్త ने చంపితి उसी के मिस्र देशवासी को मारा वो చంపుతాడు वो मुझे मार डालेगा ఇప్పుడు ఎట్లా अब कैसे ना किंगे अवार्ड दे अब मैं किसी को नहीं जानता पड़ यार लो अब सुनसान जगह पे आ गिरा हूँ हालेलुया 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 वाल वच्ची रंटा वो लोग आए वच्ची आकर नमस्ते सर नमस्ते करा उन्हें हां नमस्ते तो उन्होंने नमस्ते किया हालेलुया हालेलुया इंत मुंदु मीरे कदा माकु गोर्ल को नीलू पेटिचेरु इससे पहले आप ही जो थे हमारी सहायता किया भेड़ों को पानी पिलाने के लिए तो हां नाना गारु मिम्मेल्नि रम्मंटुन्नारु हमारे पिता आपको बुला रहे हैं कहती है वो लड़कियां ऐसा क्या कहता क्यों पूछता है मूसा
రమ్మంటున్నాడు. కహ రే బులా రే కొంచెం భోజనం చేసుకోమంటున్నాడు. ఆప్కు జో హై భోజన్ కర్కే జానే కో కహ రహే హై. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆకాశ పక్షులను పోషించిన దేవుడు నిన్ను పోషించలేడా? ఆకాశ కే పక్షియో కో పోషన్ కర్నే వాలా ఖుదా క్యా ఆప్కో నహీ పాల్ సక్తే వో? హల్లెలూయా హల్లెలూయా. మోషే వచ్చే ముసా ఆయా హల్లెలూయా హల్లెలూయా. ఆయక అర్చకుడు వో ఏక్ అర్చక హై హల్లెలూయా హల్లెలూయా. ఆయక దేవుని యొక్క ఆలయంలో ఉన్న ఆయక మరి యాజకుడు ఖుదా కే ఆలయ మే రహనే వాలా యాజక్ హల్లెలూయా హల్లెలూయా. అంటే వాళ్ళ దేశం వేరేది, మరి ఉన్కా జో దేశ్ హై వో అలగ్, వాళ్ళ పద్ధతి వేరేది, ఉన్కే తరీకే అలగ్. కానీ ఒక మరి యాజకుడు అయినా, పరంతు వో ఏక్ యాజక్ హై హల్లెలూయా హల్లెలూయా. ఆయన వో వచ్చి ఆకర్ మోషే కాలం మీద పడ్డాడు. మోసా కే పేరో పర్ గిరా. అయ్యా కేతా హై అయ్యా ఐగుప్తు దేశస్థుడను, ఆప్ మిస్టర్ దేశ్ కే హో, మా పిల్లలకు సహాయం చేశావు, హమారి లడ్కియో కీ సహాయతా కియే హో, సంతోషం ఖుషి కీ యే బాత్ కాల్ గడుకో, ఆప్ పైర్ పైర్ ధో, భోజనం చేయండి, భోజనం కీజియే, భోజనం చేసి ఆ భోజనం కియా. హల్లెలూయా హల్లెలూయా. చేసిన తర్వాత భోజనం కర్నే కే బాద్ హల్లెలూయా హల్లెలూయా. మరి ఇప్పుడు ఎల్తారా? అబ్ ఆప్ జాఓగే క్యా పూచ్తే? హా పోవాలా, హా ముజే జానా హై కహతా హై. ఎక్కడ పోతారు? కహాన్ పర్ జాఓగే పూచా జాతా హై. ఏమో पता नहीं कहता है मूसा, तेलवद नहीं जानता कहता है मूसा. हालेलुया हालेलुया. मरी आ याजकों की एम ये आलोचना वचिंदो, पता नहीं वो याजक को क्या सोच आई. अय्या कहता है, अय्या मादेर कंट्रोल उंड, थोड़े दिन आप हमारे पास रहो. अरे अन्नम दरकिंदी, खाने को मिला उनको, उंडडानिकी इल्लु दरकिंदी, रहने के लिए उन्हें छत मिली. अब बटल देचकोरा, अब कपड़े ले, नहीं लाया हूं कहता है वो. ఇదే బట్టల మీద వచ్చిన, ఏ కపడో మే ఆయా హూ కహతా హై ముసా, ఎన్ని రోజులు అయ్యింది, కిత్నే దిన్ హువే పూచ్తా హై, అక్కడికి ఇక్కడ దాకా వచ్చేదాకా 7 దినాలు అయిండొచ్చు, వహాన్ సే యహాన్ పర్ ఆనే తక్ 7 దిన్ తో హువే హోంగే. చూస్తే రాజవస్త్రాలు, రాజా కే వస్త్ర పహనా హై వో దేఖ్నే పర్. హల్లెలూయా. సరే సరే ఠీకే ఠీకే, మాదర బట్టలు ఉన్నాయి అవి వేసుకో, హమారే పాస్ కపడే ఆప్ వో పహన్ లీజియే కహతా హై వో యాజక్. హల్లెలూయా. రోటీ కపడా ఔర్ మకాన్, రోటీ కపడా మకాన్ ఉసే మిలా హై. హల్లెలూయా 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 హల్లెలూయా. జిన్కో రోటీ నయే ఖుదానే రోటీ దేగా. హల్లెలూయా. జిన్కో కపడా నయే ఉన్కో కపడా దేగా. హల్లెలూయా. జిన్కో మకాన్ నయే దోరుం కా మకాన్ మిల్నా. హల్లెలూయా. దో డబల్ బెట్. హల్లెలూయా 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 హల్లెలూయా. మన దేశంలో రొట్టె లేని వానికి భోజనం దేవుడు దయచేయగాక, హమారే దేశ్ మే జిన్కో రోటీ నే ఖుదా ఉనే రోటీ దేనే పాయ, లోకమున అంతా పూరి దునియా మే హల్లెలూయా హల్లెలూయా. బట్టలు లేని వారికి దేవుడు బట్టలు ఇచ్చేయగాక, జిన్కో కపడే నే ఖుదా ఉనే కపడే దేనే పాయ, హల్లెలూయా హల్లెలూయా. ఇల్లు లేని వారికి దేవుడు ఇల్లు ఇచ్చేయగాక, జిన్కో ఘర్ నే ఖుదా ఉనే ఘర్ దేనే పాయ, దాంట్లో సుఖం ఇచ్చేయగాక, జో ఉస్ మే సుఖ్ దేనే పాయ. వాళ్ళని పాడు చేసిన సైతానం దేవుడు దూరం పెట్టేయగాక, ఉనే బిగాడనే వాలే షైతాన్ కో ఖుదా దూర్ కర్నే పాయ. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ మూడు లేకుండా ఉన్నాడేదా, ఏ బినా ఏ తీన్ చీజే నహీ తీ ఇస్కే పాస్ కౌన్, మోషే ముసా గొప్పవాడే, బడా హై ఇన్సాన్ వ్యక్తి హై హల్లెలూయా, గొప్పటి వాడే, బహుత్ బడే ఘర్ కా హీ హై వో, బహుత్ సారీ ఇలాంటి పరిస్థితి వస్తాయి, పరంతు ఏక్ ఏక్ సమయ మే ఐసీ పరిస్థితి ఆతీ హై. ఆయనా దేవుని మీద నమ్మకం పెట్టు, ఫిర్ భీ ఖుదా పర్ భరోసా రఖో, రోటీ కపడా ఔర్ మకాన్, రోటీ కపడా మకాన్ దేగా, మిల్ గయా మోషే కో. హల్లెలూయా 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 హల్లెలూయా. సమాజంలో మంచి పనులు చేస్తున్నావు, సమాజ్ మే అచ్చే కామ్ తో కర్ రహే హై, నీకు దేవుడు లేకుండా చేస్తున్నావు, బినా ఖుదా కే తో కర్ రహే హో, ఆయన దేవుడు నిన్ను చూస్తుండు కాబట్టి నిన్ను పట్టుకుంటున్నాడు, ఫిర్ భీ ఖుదా ఆప్కో దేఖ్ రహే ఇస్లియే ఖుదా ఆప్కో పకడే హువే హై. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రజలకు దాన ధర్మాలు చేయడం మంచిది, ప్రజా కే లియే దాన ధర్మ కా కామ్ కర్నా యే అచ్చీ బాత్ హై, దేవుడు నీకు ఏదో ఒక సహాయం పంపిస్తా ఉంటాడు, కిసీ నా కిసీ సహాయతా జో హై ఖుదా ఆప్కో భేజ్తే, కష్టం వస్తున్నచ్చు, ఏక్ సమయ మే ఆప్కో కష్ట ఆతే హోంగే, ఆయన దేవుడు నీకు సహాయం చేస్తాడు, ఫిర్ భీ ఖుదా ఆప్కీ సహాయతా కర్తే హై. ఆయన కష్టం వచ్చింది, హా మూసా కో కష్ట ఆయ, రోటీ లేదు, ఉస్కే లియే రోటీ నహీ థా, మకాన్ నహీ థా, కపడా లేదు, ఓ కపడా నహీ థా. హల్లెలూయా హల్లెలూయా. ఈ దేవుడు మూడు ఇచ్చిన, ఖుదా నే యే తీనో దియా ఉసే. హల్లెలూయా 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 హల్లెలూయా. గొండోల్ బాగానే ఉన్నాడు, థోడే దిన్ తో అచ్చే హీ థా వో, ఆ యాజకుడు చూస్తా ఉన్నాడు, వో యాజక్ యే దేఖ్తా హై, ఎవరో ఇరా కి కౌన్ హై యే కహకర్, కానీ మంచి మనసు ఉన్నది నాకు, పరంతు బడా అచ్చా మన్ హై ఇస్కా. హల్లెలూయా హల్లెలూయా. అనే ఊరు పెద్దలను పిలిచి, కేక గాంవ్ కే బడే బుజుర్గోం కో బులాకర్, జనాన్ పిలిచి, జహ మే ధ్యాన్ మీ బులాకర్. హల్లెలూయా హల్లెలూయా. అయ్యలరా ఇన్ ఎవరో మాకు తెలియదు, కానీ అయ్యా లోగ్ యే కౌన్ హై హమ్ నహీ జాన్తే, పరదేశీ, ఏక్ పరదేశీ హై వో, కానీ మంచి వాడు, పరంతు అచ్చా వ్యక్తి హై. అయితే నా పిల్లల్లో ఏడుగురు పిల్లల్లో ఈయనకు ఒక అమ్మాయిని ఇవ్వాలనుకుంటున్నాను, హమారే సాత్ లడ్కియో మే సే ఏక్ లడ్కీ కో హమ్ ఇసే దేనా చాతే కహతా హై. అయితే ఆడు ఉండి తన క్యారెక్టర్ చూసిన వాళ్ళందరూ, జే వహా రేకర్ ఇస్కే వ్యక్తిత్వ కే బారే మే జాన్నే వాలే సారే లోగ్, మంచి వాడు, యే అచ్చా హై కహకా, ఇస్తే బాగుంటది, దోగే అప్నీ లడ్కీ తో అచ్చా రహేగా కహా. హల్లెలూయా హల్లెలూయా. రోటీ మకాన్ కపడా చోకరి మిల్ హై. హల్లెలూయా హల్లెలూయా. చెప్పు హల్లెలూయా.
కదండి. మరి భార్య కూడా దొరికింది, ఒక లడ్కీ బి మిలి హై. బైబిల్ రాసింది భార్య దొరికిన వానికి మేల్ దొరికింది అంట. జిన్కో పత్ని మిలి ఉన్కో బడి భలాయి హుయి కేక బైబిల్ మే లిఖా హై. ఇంకా మేల్ కూడా దొరికింది, అబ్ ఉన్హే భలాయి బి ప్రాప్త్ హుయి హై. హల్లెలూయా హల్లెలూయా. భార్య దొరికిన వానికి ఏం దొరికింది అంట, జిన్హే పత్ని మిలి ఉన్హే క్యా ప్రాప్త్ హువా హై, మేల్ దొరికింది అంట, భలాయి మిలి హై ఉన్హే. హల్లెలూయా హల్లెలూయా. ఏ రోజు నీ పెళ్లి అయితే ఆ రోజు నుంచి నీకు మేలు దొరికినట్టే, జిస్ దిన్ ఆప్కి షాదీ హోతీ జబ్ సే ఆప్కి భలాయి హోనా షురూ హో జాతా హై, అప్పటిదాకా నీకు మేలు లేనట్టే, తబ్ తక్ ఆప్కి కోయి భలాయి నహీ హోతీ కేక సమజ్నా. కాబట్టి వయసు వచ్చిన పిల్లలు త్వరగా పెళ్లి చేసుకోండిగా, ఇస్లే జిన్కి ఉమ్ర అయ్యి ఉన్కి సబ్కి షాదీయా జల్దీ హోనే పాయే. హల్లెలూయా హల్లెలూయా. కదండి, నాకు అనుకోకుండా అమ్మాయి దొరికింది, జహే వో జాంతా భీ నహీ తో ఉన్హే యే లడ్కీ మిలీ హై, వాలే ఇస్తాన్ వచ్చిరు, వో లోగ్ ఖుద్ కహా కి వో లోగ్ దేంగే కేకర్. హల్లెలూయా హల్లెలూయా. కదండి, నాకు నచ్చిందా నచ్చకపోయిందా ఇప్పుడు అవసరం, కాబట్టి ఆ చేసుకుంటే ఎప్పుడు ఉండొచ్చు అలా, జహే చాయ్ పసంద్ హో యా నా హో పరంతు జరూరత్ హై కేకర్ వో ఉస్సే షాదీ కర్కే హమేషా వహాన్ రహ్ సక్తా హై. హల్లెలూయా హల్లెలూయా. కదండి, అది నడ్డితో గుడ్డితో ఏమో గానీ వాళ్ళు ఇస్తా ఉంటున్నారు, నేను చేసుకుంటా అంటారు. వో కేసీ భీ హో లంగడీ హో కేసీ భీ హో మై కర్ లూంగా కేకర్ వో తయార్. ఎందుకంటే అప్పుడు అవసరమైన, క్యూంకి ఉస్ వక్త్ వహాన్ పర్ జరూరత్ హై ఉస్కో వహాన్. దేవుడు ఆలోచించండు, ఖుదా నే యే సోచా, దేవుడు చక్రం దిత్తా ఉన్నాడు, జయ ఖుదా జయ ఉస్కా జయ చక్ర వో ఘుమా రహే హై. హల్లెలూయా 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 హల్లెలూయా. తీసుకొచ్చి ఎవరో పరాయ దేశం ఆమె ముక్కు మూతి తెలియదు గానీ, జయ పరాయ దేశ మే లే నా ఉస్కా శకల్ సూరత్ కుచ్ నహీ జాంతా. హల్లెలూయా. మరి మోషే వాలే గారు వాలు, జహే మూసా కే లియే వో లోగ్ నహీ హోతే, ఆయన చక్రం దిప్పిండే, ఫిర్ భీ ఖుదా నే జో చక్ర కో ఘుమాయా. హల్లెలూయా హల్లెలూయా. మోషే నే సరే మూసా నే ఠీక్ హై కహా. హల్లెలూయా హల్లెలూయా. అమ్మాయిని ఇస్తారో మీ ఇష్టం, నాకేం కష్టం. జహే అగర్ ఆప్ లోగ్ దే రహే లడ్కీ కి తో ముజే క్యా తక్లీఫ్ హో సక్తి హై కేకర్. హల్లెలూయా హల్లెలూయా. అది పోయి పోయి అబ్ వో ఉత్తా హీ నహీ, యాజకుని యొక్క కూతురు, వో ఏక్ యాజక్ కి బేటీ హై. హల్లెలూయా హల్లెలూయా. కదండి, యాజకుని కూతురు, వో ఏక్ యాజక్ కి బేటీ హై. మోషే వంశమే కాదు అది, మూసా కా తో వంశీ నహీ హై వో. హల్లెలూయా హల్లెలూయా. పాలిస్తాన్ వస్తే పరంతు వో లోగ్ నే కహా ఓకే, తో ఉన్హోనే మాన్ లియా. హల్లెలూయా హల్లెలూయా. పెళ్లి జరిగింది, వహాన్ పర్ షాదీ హుయీ ఉస్కి. హల్లెలూయా హల్లెలూయా. కదండి, సిపోరా నే ఇచ్చిండు, సిపోరా కో దియా గయా మూసా కో. హల్లెలూయా. సిపోరా నే ఇస్తే, సిపోరా కో దేనే పర్ మేల్ వస్తున్నా, ఉసే భలాయి మిల్నా షురూ హుయీ హై. హల్లెలూయా హల్లెలూయా. ఏం మేల్ వచ్చిందంటే, క్యా భలాయి ఉసే మిలీ హై, కొడుకు పుట్టినంట, జో ఉసే ఏక్ బేటా పైదా హువా. చూడండి, ఏం లేరు అనికి అన్ని వస్తున్నాయి, జిస్కే పాస్ కుచ్ నహీ తా ఉస్కే పాస్ అబ్ సబ్ కుచ్ ఆ రహా హై. హల్లెలూయా హల్లెలూయా. నీ అల్లు నోట్ల శని ఉండడానికి వీల్లేదు, ఆప్కే ఘరో మే జే కోయి శని నహీ రహనా చాహియే. హల్లెలూయా 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 హల్లెలూయా. అన్ని అల్లు నోట్ల వచ్చును గాక, నీ కొడుకు నోట్ల వచ్చును గాక. సబ్ కో జే అచ్చే జే శుబ్ జో హై వో హోనే పర్. హల్లెలూయా హల్లెలూయా. కొడుకు పుట్టిండు, అబ్ బేటా పైదా హువా ఉసే. హల్లెలూయా. మోషే నా బతికెట్లరా అనుకున్నాడు, మూసా నే సోచా మేరీ జిందగీ కేసీ రహేగీ కేకర్. హల్లెలూయా హల్లెలూయా. మరి మెతుకు లేనోని మోషేకి, ఉస్కో ఖానే కే లియే దానా భీ నహీ థా. హల్లెలూయా హల్లెలూయా. మరి బతుకునిచ్చాడు, అబ్ ఖుదా నే ఉసే అచ్చీ జిందగీ దియా హై. హల్లెలూయా 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 హల్లెలూయా. నా బ్రతికెట్లరా నాయనా అంటే, అబ్ మేరీ జిందగీ కేసీ రహేగీ కేకర్ సోచ్నే పర్, దేవుడు నీకు బ్రతకడానికి బ్రతికిస్తాడు. ఖుదా నే ఆప్కో జీనే కే లియే జిందగీ దేంగే అచ్చీ, చూపెడతాడు ఔర్ దిఖాయేంగే. ఒప్పుకో, ఆప్ ఉసే మాన్ లో, దేవుని యొక్క నడిపింపుని ఒప్పుకో. ఖుదా జో బతాతే ఉస్కే అనుసార్ ఆప్ చలో. ఇదంతా దేవుని నడిపింపు, అది ఆయన తలంప. వో ఉస్కి ఖుద్ కి సోచ్ కే ద్వారా చల్ రహా హై నే తో యే ఖుదా ఉన్హే చలా రహా హై. అంత అనుకోకుండా ఇతు నహీ, సబ్ అంజానే మే యే సబ్ హో రహా హై. ఆప్ బతికెట్లా రానే ప్రశ్నల పడ్డాడు ఆయన. అబ్ మేరీ జిందగీ కేసీ కే యే ప్రశ్న థా ఉస్కే లియే. ఎడార్ లో జో ఉస్ సున్సాన్ జగే మే మంచి బ్రతికిచ్చాడు, అబ్ అచ్చి జిందగీ ఉసే మిలీ హై. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆ సిపోరాకు మరి కుమారుడు పుట్టిండు, ఉస్ సిపోరాకు లడకా పైదా హువా. హల్లెలూయా హల్లెలూయా. ఆ కుమారుని చేతిలో పెట్టుకున్నాడు, ఉస్ బేటే కో హాత్ పే రఖ్ కర్. వాళ్ళెవరు అన్యులు, వో లోగ్ భీ అన్య జాతి హై. హల్లెలూయా హల్లెలూయా. చేతిలో పట్టుకొని, ఉసే హాత్ మే పకడ్ కే ప్రార్థన చేస్తున్నాడు. వో ప్రార్థన కర్తా హై. ఎవరు? కౌన్? మూసా. మోషే. మూసా కర్తా హై ప్రార్థన. దేవా కి ఖుదా, నువ్వు ఉన్నావు నాయనా. ఆప్ హో. హల్లెలూయా హల్లెలూయా. నిన్ను పక్కే పెట్టి నేను పోయినా. ఆప్కో ఒక బాజు రక మై గయా థా. నా బలం, అప్ని ఖుద్ కి శక్తి, నా బుర్రా, మేరే దిమాగ్ కే సాథ, డబ్బు, మేరే పైసే కే సాథ, మై కరూంగా కే పోయినా. మై గయా థా గుంటరా వడ్డా, అబ్ ఖుద్ గడ్ఢే మే గిరా హూ. నా బ్రతికెట్లా, అబ్ మేరీ జిందగీ కేసీ కే. ఆలోచన ఉన్నప్పుడు, మై జబ్ సోచ్ మే థా, ఈ యొక్క పరదేశం, ఇస్ పరదేశ్ మే దూసరే దేశ్ మే, నేను ఒక స్ట్రేంజర్ గా ఉన్నా, మే యహాన్ పర్ ఏక్ అజ్నబి కే జైసా హూ. హల్లెలూయా హల్లెలూయా. నేను ఒక స్ట్రేంజర్ గా ఉన్నా, మే ఏక్ అజ్నబి కే జైసా హూ వహాన్. హల్లెలూయా హల్లెలూయా. నేను ఒక పరదేశి గా ఉన్నా, మే ఏక్ పరదేశి కే రూప్ మే హూ. హల్లెలూయా హల్లెలూయా. ఈ స్ట్రేంజర్ గా నేను ఉన్నప్పుడు, జబ్ మే ఏక్ అజ్నబి కే జైసే థా, నాకు ఏక్ కుమారుడు ఇచ్చిన, ముజే ఆప్నే ఏ బేటా దియా. ఆ కుమారుడే బైబిల్ లో ప్రాపర్టీ అని రాస్తున్నారు, జయ యే బేటా హి జయ బైబిల్ మే ఉన్కి జాయదాద్ కే కల్ లిఖా హై. ఆస్తి అని రాస్తున్నారు, జయ ఉన్కి వో జాయదాద్ కే కల్ సంపత్తి హై. వో రాస్తున్నారు, బచ్చే హి ఉన్కి సంపత్తి కే కల్ లిఖతే హై. కాబట్టి ఆస్తి లేని దగ్గర నాకు ఆస్తి ఇచ్చిన, మేరే పాస్ సంపత్తి నహీ థీ జాయదాద్ నహీ థీ తో ఆప్నే ముజే యే సంపత్తి దీ హై. హల్లెలూయా హల్లెలూయా. స్థిరమైన ఆస్తి,
बड़ा ही स्थिर संपत्ति दिया है। ఇల్లు కొంటాం ఇల్లు అమ్మేస్తాం కానీ కొడుకు నాం కొంటాం। घर खरीदते तो हम घर बेचते, क्या हम अपने बेटे को बेचते हैं क्या? हालेलुया हालेलुया। अब ना कुमार इच्छना हूँ, आपने मुझे बेटा दिया खुदा। मैं स्ट्रेंजर का परदेसी का उन्नत, मैं एक परदेसी की तरह अजनबी की तरह था इस जगह पर। बाबू पेर एम पेर बैठे हैं। इस बेटे का जो उन्होंने क्या नाम रखा? स्ट्रेंजर ने बैठे हैं, जो है स्ट्रेंजर के कर ही रखा उसका नाम, अजनबी यानी कहकर रखा उसने उनका नाम। हालेलुया। और आप कुमार पेर एम पेर, अब उस बेटे का नाम क्या है? अजनबी, अजनबी यानी परदेसी, परदेसी कहकर। हालेलुया हालेलुया हालेलुया। वाला भाषा लो, उनकी भाषा में गेरशोम अन पेटेंट, जेरशोम के कर रखा। हालेलुया हालेलुया। कदन वाला भाषा लो, उनकी भाषा में गेरशोम अन पेटेंट, गेरशोम के कर रखा उसका नाम। हालेलुया 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 हालेलुया। చూడండి భార్య దొరికి వానికి ఏం దొరికింది? जिनको पत्नी मिली उन्हें क्या मिला है? इनके एम मेल लेल टाइम लो, इनके पास जब कुछ नहीं था ऐसे समय में मेल लिस्ता खुदा उनके जीवन में भलाई कर रहे थे, అనుకోకుండా ఇస్తున్నాడు, जो है बिना जाने उन्हें ये सब मिल रहा है। ఇది మన ఊహకు అందదు, हमारी सोच से परे है ये। దేవుని కార్యాలు మన ఊహకు అందదు, खुदा के कार्य हमारी सोच के परे है। हालेलुया हालेलुया। గెర్షోమన్ పేరు పెట్టాడు, గెర్షోమ్ కే కా నామ రఖా అప్నే బేటే కా। हालेलुया हालेलुया। గెర్షోమన్ పేరు, గెర్షోమ్ కే కా నామ రఖా ఉన్నోనే। हालेलुया हालेलुया। కదండి నా బతుకేట్లా, కి అబ్ మేరీ జిందగీ కేసీ హోయేగి, నా ఫ్యూచర్ ఎట్లా, అబ్ మేరా భవిష్య క్యా హోగా, నేను ఏమైపోతా, అబ్ మే క్యా హో జాఉంగా। ఏ దేర్కి జవాబ్ లేదు, జే కిసీ బాత్ కా కోయి జవాబ్ నహీ థా। దేవుడు ఆయనకు బ్రతుకు చూయించి, ఖుదా నే ఉస్కో జిందగీ దిఖాయీ హై। ఇప్పుడు దేవుడు ఆయన వెనక ఉన్నాడు, అబ్ ఖుదా ఉన్కే సాథ్ హై, ఉన్కే పీచే హై। అట్లనే దేవుడు వెనక ఉన్నాడు, ఉసీ తరహ సే ఖుదా ఆప్కే సాథ్ హై అబ్। హల్లెలూయా హల్లెలూయా। ఈ రోజు దేవుడు నీకు విడుదల ప్రొక్లెయిమ్ చేస్తున్నాడు, ఆజ్ కే దిన్ ఖుదా ఆప్కో చుట్కారా దే రహే హై। దేవుడు ఈ వాక్యం దే, ఖుదా ఇస్ వచన్ కా ఆశీర్వాద్ సే। చెల్లెతి ఆరంజేసి మహిపచి కనపస్తాం, హల్లెలూయా। అవ్రదల్ హస్త బరోషి కిందర శికర శరియసనాన్, హల్లెలూయా 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 గొప్ప దేవా మీకు వందనాలు। మోషే తన స్వశక్తిని పోయిండు, ప్రజలకు సహాయం చేయడానికి పోయిండు, కానీ అది ఉల్టా తిరిగింది। మా నీతి క్రియలు మురికి గుడ్డలతో సమానం ప్రభా, అది కాదు, దైవ శక్తిని పోవాలా, అప్పుడే సక్సెస్ ఉంటుంది। హల్లెలూయా। కానీ ఎడారి బ్రతుకులో పడ్డాడు ప్రభా, తన సొంత ప్రయత్నాలతో గొప్పవాడు పేదవాడైపోయాడు, నా దగ్గర దిక్కులేని దిక్కు లేని వ్యక్తిగా అయిపోయాడు ప్రభా। హల్లెలూయా। ఏ దిక్కు లేని వానికి నీవే దిక్కవినో। హల్లెలూయా। మోషే చేయి పట్టుకొని బ్రతుకు లేని వారికి బ్రతుకిచ్చిన దేవుడు, ఇక్కడున్న ప్రతి వారి జీవితంలో ఈరోజు మీరు కరించేయమని ఏసునామ ప్రార్థిస్తున్నాను మరణాత్మ కృప సమాధానం తనకు పరిశుద్ధాత్మ నడిపింపు మీ అందరికి తోడుగాక। ఆమేన్ ఆమేన్। ప్రైజ్ ది లార్డ్।